అవసమాన్ వారి పరిచయ వాక్యములు నేను పలుకుట అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఎట్లా ఉందంటే, సూర్యుణ్ణి ఒక దివిటీ పెట్టి చూపించినట్టుగా నేను మీ అందరికీ వారు చూపిస్తున్నాను. వారి గురించి నేను చెప్పవలసిన అవసరం మీ అందరికీ బాగా తెలుసు. గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఆ రోజులలో కూడా రమణ భగవాన్ గారికి అనుంగి శిష్యులు ఉన్నారు. కావ్యకంఠ గణపతి మహామణి, మురుగనార్ గారు, డాక్టర్ కేఎస్ గారు, లక్ష్మణ శర్మ గారు, మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు. ఈ రోజున కూడా గెంటేల వెంకటరమణ గారికి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, తెలియనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హైదరాబాద్లో వారికి శిష్య పరంపర ఎంతో ఉంది. వారు నిజంగా వారు మనకి ఒక సెర్చ్ లైట్, బీకన్ లైట్. వారి ప్రజ్ఞ ధీశక్తి కలిగిన వారు, గ్రంథకర్త, తర్వాత త్రికణ శుద్ధిగా వెలుగొందిన సద్గురు పదంలో నడిచేవారు. సదాచారము, సహనశీలి, సత్ప్రవర్తన, సామాజిక స్పృహణ కలిగించే మార్గదర్శకులు. అనేక భక్తి విశ్వాసాలు, సర్వకాల సర్వాస్థలో అకుంఠ దీక్షాపరులు, జపహోమ తత్పరులు. అత్యంత చైతన్యంతో ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తూ శ్రీ రమణ పదంలో నడుస్తూ మార్గాన్ని చూపిస్తున్నటువంటి సద్గురువు అని చెప్పడంలో నేను వెనకంజ వేయటలేదు. వీరు జూలై 17, 1963లో జగ్గయ్యపేట మండలంలోని బలుసుపాడు గ్రామంలో జన్మించారు. వీరు శాస్త్రాధ్యాయంతో అనేక దేశాలు పర్యటించి జన్మభూమిపై మక్కువతో వచ్చినారు. వీరు శ్రీమాన్ బ్రహ్మశ్రీ శివానందమూర్తి గారి ఆధ్యాత్మిక విధానాన్ని క్షేత్రం ద్వారా ఆచరణాత్మకంగా చేస్తూ గురు కుటుంబాన్ని బ్రహ్మముఖ సేవా కార్యక్రమాలతో సన్మార్గంలో నడిపిస్తున్నారు. తద్వారా వారు అనుభవపూర్వకంగా ఆకలింపు చేస్తున్న శ్రీ రమణ భగవాన్ మార్గాన్ని, ఆత్మతత్వాన్ని అందరికీ పంచుతూ అందరి హృదయాల్లో శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తున్న ప్రేమ స్వరూపులు. వీరు ఆధ్యాత్మిక సాహిత్యంలో అందరినీ ఆనందింపజేస్తున్నారు. వీరు శ్రీ రమణీయ రమణీయము, రుభుగీతాసారము, ఒక ఊరి కథ, అష్టావక్ర గీత మున్న పుస్తకాలను రచించి భక్తులను రంజింపజేయుచున్నారు. సో అట్లాంటి వారి గురించి నేను చెప్పడం చాలా కష్టం. అయినప్పటికీ నేను అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. శివానంద గురుభ్యో నమః. ప్రేమస్వరూపులు, భగవత్స్వరూపులు అయిన మీ అందరికీ అనేకానేక నమస్కారాలు చేస్తూ, ఇందులో ఇప్పటికే గమ్యాన్ని చేరిన వారు ఉండవచ్చు, నా మీద ప్రేమతో నన్ను చూడటానికి కూడా వచ్చి ఉండవచ్చు, అట్లానే ఎంతోమంది ఆత్తులు ఇప్పటికే భక్తి ఉండి సత్యాన్ని తెలుసుకోవాలని అందరిలో ఆర్తి ఉంటుంది, తపన ఉంటుంది. ఈ తపనతో ఉన్నవాళ్ళు ముందుగా ఈ రమణ క్షేత్రం వ్యవస్థాపకులు శ్రీ సుబ్రహ్మణ్యం గారికి, గత కాలంలో దీన్ని నిర్వహించిన పెద్దలందరికీ, ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న శ్రీ భరతయ్య గారికి, నాకు పరిచితులైన శ్రీ శరచంద్ర గారికి, అట్లానే ఇక్కడ ఉన్న భక్తులందరికీ, మీ అందరికీ నమస్కరిస్తూ, మీ అందరికీ నేను మాట్లాడే ముందు కాసేపు శాస్త్రాన్ని పక్కన పెట్టండి. శాస్త్రంలో ఏం చెప్పారు, భగవాన్ ఏం చెప్పారు, ఇవన్నీ వద్దు మనకి. కాసేపు భగవాన్ ఏం చెప్పారు మళ్ళీ మనం చూసుకొని భగవాన్ ఇదే కదా చెప్పారు అనుకోవాలి. పుస్తకాన్ని చూస్తే ఓహో భగవాన్ అది చెప్పారు అనుకుంటాం.
మన్ని చూసుకుంటే ఓ భగవాన్ ఇది కదా చెప్పారు అని అనిపిస్తుంది. ఇది బలం మనకి. అయితే మనందరం కూడా, నేను ఒక 40 నిమిషాలు మాట్లాడతాను, నేను ఆ తర్వాత మీకేమన్నా అనుమానాలు ఏమన్నా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. మనందరికి కూడా ఏ పూర్వపుణ్యం వలనో చిన్నపిల్లలు కూడా వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు బొమ్మలు కూడా పట్టుకొని వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. అయితే నేను మీ అందరినీ మనం కలిసి మాట్లాడుకుందాం, మనందరం కూడా కలిసి మాట్లాడుకుంటే ఒక పరిష్కారం వస్తుంది. అట్లా కాకుండా నేను చెబుతూ నాకు తెలియదని మీరు వింటున్నారనుకోండి, ఈ రైలు పట్టాలాగా ఈ ప్రయాణం ఎప్పటికీ అవ్వదు, పూర్తి అవ్వదు. అందుకని మరి మీకు కూడా తెలిసిందే నేను చెప్పాలి. మీకు తెలియంది నేను చెప్పటం ఏంటి? ఒకటి. రెండోది, తెలిసినా గుర్తుపట్టలేము మనం. ఓహో ఇది కదా సత్యం అని గుర్తుపట్టలేము. అది ఒకటే తప్పితే అజ్ఞానం. అందరూ పూర్ణ స్వరూపులే అని పరమాత్మ భగవాన్ చెబుతారు, మా గురువుగారు చెబుతారు. కాబట్టి ముందుగా జిన్నూరు నాన్నగారి భక్తులు వచ్చారేమో నాకు తెలియదు, వారు వచ్చేటట్టయితే నాన్నగారు ఒక జ్ఞాని, అది దేహం కాదు, అది ఒక తత్వం. అట్లానే మనకి తండ్రి ఉంటాడు, తండ్రి తల్లి జన్మనిస్తారు. మరి వారినేమో నాన్నగారు నాన్నగారనే ఆత్మీయంగా పిలుచుకుంటాం. ఆ నాన్నగారేమో జన్మ లేకుండా చేస్తారు, ఒకళ్ళు జన్మ ఇస్తే ఒకళ్ళు జన్మ లేకుండా చేస్తారు. మరి నాన్నగారు భగవాన్ దగ్గర నుంచి వచ్చారు, కొంతకాలం మనకి దేహంగా మన మీద ప్రేమతో తల్లిగా తండ్రిగా మనతో తిరిగి భక్తులతో, మళ్ళీ భగవాన్ దగ్గరికి వెళ్ళలేదండి ఆయన. వారిని ఆశ్రయించిన భక్తుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే భగవాన్ అప్పటికే ఈ సృష్టి అంతా వ్యాపించిపోయారు, వారికి స్థలం లేదు. ఈ స్థలం ఏదన్నా ఉంది అంటే భక్తుల దగ్గరే ఉంటుంది. స్థలం ఎప్పుడూ కూడా ఖాళీ ఉండేది భక్తుడి దగ్గరే. భగవంతుడి దగ్గర ఖాళీ ఉండదుగా, మనం వెళ్ళి ఉండలేము, ఆక్యుపై చేయలేము. అందుకని నాన్నగారు అందరి హృదయాల్లో నిండిపోయారు. ఏమంటానంటే మెడిటేషన్ మెడిటేషన్ అంటాం మనం. ఏం చేయాలి మెడిటేషన్ అంటే, నాన్నగారి భక్తులు అనుకోండి, భగవాన్ భక్తులు అనుకోండి, ఏదో గురువు భక్తులు అనుకోండి, కళ్ళు మూసుకొని వారి మనతో కదిలిన మధుర క్షణాలు ఉంటాయి, ఆ మధుర క్షణాలని మననం చేసుకుంటే కృతజ్ఞత పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, జీవుడు అదృశ్యమైపోతాడు. అది మెడిటేషన్. ఏం చేయక్కర్లే, నా జ్ఞానం ఇవ్వు, నా జ్ఞా ఎవరిని అడగాలి జ్ఞానం ఇవ్వమని. అప్పటికే హృదయంలో ఆయన ఉండనే ఉన్నారు జ్ఞాన రూపంలో గురువు. కాబట్టి మనం ఏం చేయాలి వారితో, మనకి అసలు దేహ రూపంలో ఎందుకు వచ్చారు ఆయన, అప్పటికే ఉన్నారుగా హృదయంలో అంటే, మనకి ప్రేమను పంచి జీవితాన్ని నేర్పి ఉన్నారు కాబట్టి వాటిని మననం చేసుకోవటం మెడిటేషనే. చక్కగా వారి సమాధి దగ్గరికి వెళ్ళి వారు నాతో ఎట్లా మాట్లాడారు, నన్ను ఎట్లా ప్రేమించారు, అందరితో ఎట్లా ప్రేమించారు, ఓ 10 నిమిషాలు హాయిగా ఉంటే పూర్ణ శరణాగతి, పూర్తిగా మనసుకు శాంతి, ఒక ఆహ్లాదం వస్తుంది. ఇంకేం చేస్తాం, నా జ్ఞానం ఇవ్వు, నా జ్ఞానం ఇవ్వు, ఇవ్వటానికే వస్తే ఇవ్వు అని అడగటమే, ఆ చంటి పిల్లల్లాగా. కాబట్టి గురువు అట్లా తిరిగిన గురువు దగ్గరికి వెళ్ళటం, వారి దగ్గర కూర్చోవటం, వారిని మన పిల్లలకి అందించటం, అది గురుసేవ. మనం ఏం చేస్తున్నామంటే ముసలి వాళ్ళు
రిటైర్ అయిపోయిన వాళ్ళకే ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గం జ్ఞాన మార్గం అయిపోయింది. దురదృష్టవశాత్తు అందులో కొంత భాగమే. చాలామంది యువత ఎందుకో ఏ కారణం చేతనో దృష్టి రావట్లేదు. కానీ ఏగో మన నాన్నగారు ఉన్నారమ్మా, మనకి భగవాన్ ఉన్నారు, పలానా సద్గురు శివానందమూర్తి గురువు గారు ఉన్నారు, వారు ఇటువంటి వారు, ఇట్లాంటి జ్ఞానులు. ఒక సబ్జెక్ట్ ఉందని వాళ్ళకి తెలియదు పిల్లలకి. ఒకవేళ అట్లా పిల్లలకి అందించగలిగితే ఋషి రుణం తీరుతుంది. ఋషి రుణం తీర్చుకోవాలి మనం. గురువు రుణం అదే సేవ అంటే. గురుసేవ ఏం చేస్తాం? గురువు గురించి మన పిల్లలకి, మన బంధువులకి, మన ఆత్మీయులకి గురు వైభవం చెప్పగలగటం గురు సేవ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ పిల్లలు వచ్చారు. సంతోషంగా ఉంది నాకు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పమంటే పిల్లలు వచ్చారు. గురువు దగ్గరికి వెళ్ళి నాకు మంచి మాట చెప్ప, ప్రశ్నలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అది గురువు తీసుకుంటాడు, అది వేరు విషయం. కానీ జ్ఞానం కూడా అడగాలి. జ్ఞానం కూడా ఎప్పుడు తల్లి చేతితో తింటూ తల్లి దగ్గరే తింటుంటే ఆ చంటి పిల్లవాడు వెళ్ళి వాడి చిన్న చిన్న బుడ్డి బుడ్డి చేతులతో ఒక రెండు మూడు మెతుకులు తీసుకొని వాడి చేతి నిండా ఎన్ని పడతాయి, మూడు నాలుగు మెతుకులు పడతాయి. అమ్మ అమ్మ అని దగ్గరికి వచ్చి ఆ అని నోట్లో పెడితే అంత ఆనందంగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుంది ఆ తల్లికి, ఆ తండ్రికి. చూసేవాళ్ళకు కూడా మురిపంగా ఉంటుంది. పిల్లలు కదా, వీళ్ళు కదా, ఇట్లా ఉండాలి కదా, ఇంతే, ఇంతకంటే ఏముంది. అట్లానే పిల్లలకి ఇంత ప్రేమ ఎట్లా చూస్తున్నాము? మన గురువు ఉన్నాడు, ఆయన జ్ఞాన సంపద, ఆయన వైభవం, ఆయన ప్రేమ పంచుకోవటం అనేటువంటి భాగాన్ని కూడా మనం చేసుకోకునేటైతే జ్ఞానం వశమైపోతుంది. ఇది మార్గమే. నేను మీ అందరికీ ఒకటి విన్నవిస్తాను. నేను భగవాన్ నేనెవరని ప్రశ్నించుకోమన్నారు, దానికి విచారణ చేయమన్నారు. ఇంతవరకే తెలుసా? కాదు, వందల మార్గాలు చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది ఉన్నాం, వందల మంది ఉన్నాం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం. ఏం పర్లేదు, అన్ని మార్గాలు అక్కడికే చేరుస్తాయి. మా గురువుగారు కూడా చెప్పారు, కొన్ని వందల మార్గాలు చెప్పారు. సరే, కాబట్టి భగవాన్ చెప్పిన నేనెవరు ప్రశ్న, ఆ తర్వాత విచారణ మార్గము. ఈ విచారణ మార్గం అనగానే మనందరికీ అనుమానం, ఎట్లా చేయాలి విచారణ, ఏం చేయాలి విచారణ. అట్లనే నేనెవరు, ఇవి మన ముందున్న ప్రశ్నలు. ఇప్పుడు మనందరం కూర్చొని ఏం చేయాలి? మన ఇంట్లో పెళ్లి చేయాలి. ఓ భార్య, ఓ భర్త, నలుగురు పిల్లలు, స్నేహితులు అందరూ కలిసి చర్చించుకుంటారు, ఇట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం. అప్పుడు పరిష్కారం వస్తుందా రాదా? అయితే తెలిసిన విషయాలేగా మాట్లాడుకుంటాం. ఎక్కడ కళ్యాణ మంటపం బుక్ చేయాలి, క్యాటరింగ్ ఎవరిని పిలవాలి, అట్లానే ఎవరెవరు బంధువులను పిలుచుకోవాలి, బట్టలు ఎవరెవరికి పెట్టాలి, ఇవన్నీ మాట్లాడుకుంటాం. భార్య ఒక సలహా ఇస్తుంది, భర్త ఒక సలహా ఇస్తాడు, పిల్లలు ఇట్లా చేద్దామంటారు, పిల్లలు చెబుతారు, ఇవో ఇదంతా కలిసి ఇది విచారణ మార్గం. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఈ కూర్చున్న కాసేపు నాలుగు విషయాలు మీకు నేను మాట్లాడుతుంటాను, నేను మిమ్మల్ని అడుగుతుంటాను. నేను మీరు కూడా కుటుంబ సభ్యుల్లాగా మనం ఇది అయ్యేలోపుగా ఒక కంక్లూజన్కి రావాలి, అవునా కాదా. అంతే, అవును అనిపించింది అనుకోండి మీకు సబ్జెక్టు పూర్తయినట్టు. సబ్జెక్టు పూర్తవటమే కాదు, అనుభవం కూడా వస్తుంది. అందుకు అంత తేలిక అది. అంటే మనం అనుసరించే విధానం పరాయిది కాదు. సరే, గురువు వైభవం ఎట్లా ఉంటుందంటే, ఒకసారి మా గురువుగారి దగ్గరికి ఎవరో చెప్పారు, ఓ 10 మంది డాక్టర్లు వచ్చారట గ్రూపు స్పెషల్గా. అప్పటికి గురువుగారు లోపలికి వెళ్ళిపోయారు పాపం, ఇంకెవరితోనో ఉన్నారు బిజీగా. వీళ్ళు గురువుగారితో మాట్లాడాలి మేము పర్సనల్గా అన్నారు. అంటే ఈ పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక్కొక్కళ్ళు అరగంట అరగంట మాట్లాడితే ఎన్ని గంటలు అవుతుందో పాపం, మరి ఎట్లా గురువుగారికి అని పోయి గురువుగారికి చెప్పారు. ఏం చెప్పారంటే గురువుగారికి, ఇట్లా 10 మంది డాక్టర్లు మిమ్మల్ని పర్సనల్గా అడగటానికి వచ్చారు అని అన్న, రమ్మనండి అన్న. సరే లోపలికి వెళ్ళారు వాళ్ళు. ఏ వీళ్ళు ఏనేమో భయపడుతున్నారు ఎంతసేపు తీసుకుంటారు అని. గురువుగారు ఏం చేశారంటే 2 నిమిషాలు అందరూ బయటకు వచ్చారు సంతోషంగా.
తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక గురువుగారిని అడిగారు, ఏం చేశారు స్వామి? వాళ్ళు చాలా ప్రశ్నలతో వచ్చారు, వాళ్ళు ఏదో అడుగుదామని వచ్చారు, టైమే ఇవ్వలేదు మీరు, అర నిమిషంలో సంతోషంగా వచ్చారు, ఏం చేశారన్నారు. ఏం లేదు, వాళ్ళ చిత్రంలోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సమాధానం చెప్పాను, ఇంక అడగటానికి ఏం లేదు, అందుకే సంతోషంగా వెళ్ళిపోయారు అన్నట్ట. అది గురువు మాత్రమే చేయగలరు. భగవాన్ సన్నిధిలో అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వద్దాం. అసలు చెప్పకుండా మీరు ఇవన్నీ చదువుతున్నారు ఏంటి అనుకోకండి. మన గురువు వైభవం కూడా చెప్పుకోవాలి కదా. మీ గురువు వైభవం కూడా ఈ టైంలో గుర్తు రావాలి. మీకు ఎవరన్నా గురువు ఉంటే ఆ గురువును కూడా గుర్తు చేసుకోవాలి. అది గురువు అంతా ఒకళ్ళే. ఇప్పుడు మనకి మనందరం కూడా, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా చెప్పాలి అందరూ కూడా, మనందరం పొద్దునే లేస్తున్నాం, రాత్రి పడుకుంటున్నాం, కలగంటున్నాం, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అందరూ ఒప్పుకుంటారా? ఈ మూడేగా ఉన్నాయి. సరే, మరి మనందరికీ మనసు ఉందా లేదా? ఉంది కదా. ఇప్పుడు ఈ రెండేగా మనకి తెలిసినవి. సరే, ఇప్పుడు పరమాత్మ అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఉనికి అంటే ఏమిటి, ఎరుకంటే ఏమిటి, ఇవి మన ముందున్న ప్రశ్నలు. ఇవి కాక అంటే మన భార్య, మన పిల్లలు, మన ఉద్యోగం, మన ఆరోగ్యం, మన కుటుంబం కాకుండా మన ముందున్న వేధిస్తున్న ప్రశ్న ఏమిటంటే, ఏదో ఒక టైంలో ఎవరికైనా ఒక ప్రశ్న ఏమిటంటే, నేనెవరో తెలిస్తే బాగుండాలి. చిన్న తమాషా ఏమిటి అంటే, మన చిన్నపిల్లలు కూడా, మన చిన్నప్పుడు కూడా, మనం చిన్నతనంగా ఉన్నప్పుడు పిల్లలకి భగవాన్ దగ్గరకో దేవుడి దగ్గరకో తీసుకువెళ్తే దండం పెట్టు జేజికి అంటాం, జేజికి దండం పెట్టు అంటాం. జేజ్ అంటే ఏమిటి అంటాడు. మేము ఏం చెబుతాం? ఫోటో చూపెడతాం, అది జేజ్ అంటే. పిల్లాడికి అంతకంటే అక్కర్లేదు. కానీ జేజ్ అంటే ఏమిటి అని మాత్రం చాలా గొప్ప ప్రశ్నే వేస్తాడు వాడు. వేసినవాడు చిన్నవాడే కానీ చెప్పే పెద్దవాళ్ళకి మనకి చేయజండి మనకే తెలియదు. కానీ మనకి ఆ ప్రశ్న ఉంది. చిన్నపిల్లల ముందు ఉంటే మన గౌరవం దక్కదని ఆ మాట చెప్పం, ఫోటో చూపెడతాం, ఊరుకుంటాం, అయిపోతుంది. సరే, ఇప్పుడు జేజ్ ఎవరో మనకి తెలియాలి, అంతే కదా. మరి ఈ జేజ్ ఎవరో తెలియటానికి మనకి మార్గం ఏమిటి? అసలు పుస్తకాల, పురాణాల, ధ్యానమా? సరే, ఎన్నో మార్గాలు అనుకున్నాం, వదిలిపెడతాం. ఇప్పుడు మనకి మెలకువ, నిద్ర, కళ ఈ మూడు ఉన్నాయని ఒప్పుకున్నాం. తర్వాత మనసు ఉంది అని కూడా ఒప్పుకున్నాం. ఏదో నేను అంత దూరం నుంచి వచ్చాను పాపం చిన్నబుచ్చినట్టు అవుతుంది, మనం అవుననకూడదని అట్లా ఏ అభిప్రాయంతో చెప్పట్లేదు కదా. ఉన్నమాటేగా మీ అందరికి మనసు ఉందని ఒప్పుకుంటున్నారు కదా. సరే, ఇప్పుడు పరమాత్మ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి మనం విచారం చేద్దాం, తెలియాలి కదా. క్యాన్సర్ అంటే ఏమిటి, డయాబెటీస్ అంటే ఏమిటి, థైరాయిడ్ అడుగుతాం కదా, అసలు ఏంటి దాని లక్షణాలు ఏమిటి, ఏం తినొచ్చు ఏం తినకూడదు, దాని గుణాలు ఏమిటి. కొన్ని డాక్టర్ అడుగుతాడు నీకున్న సిమ్టమ్స్ ఏమిటంటే అప్పుడు జబ్బు చెబుతాడు. అట్లనే ముందు మనం పరమాత్మను తెలుసుకోవాలనే ప్రయత్నం. అట్లానే పరమాత్మ అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి. నేను ఒక ప్రశ్న వేస్తానండి మీ అందరినీ, ఒక్క క్షణమే. మనం అందరం ఆలోచిస్తామా ఆలోచించామా? అసలు మన కంప్లైంట్ ఏమిటి? మాకు చాలా ఆలోచనలు వస్తాయండి, మనసు నిలబడట్లేదని కదా కంప్లైంట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కాసేపు ఇటు నుంచి రావటం ఆపేసేయండి, తలుపులన్నీ వేయండి, ఎందుకంటే మీ దృష్టి మళ్ళీ అటు వెళ్ళిపోతుంది. డీవియేషన్ ఉండకూడదు మనం. కాబట్టి సరే ఇటు చూడండి, అందరూ ఇటు చూడండి, నా వైపు చూడండి. అది అయిపోయింది, ఆ కార్యక్రమం అయిపోయింది. ఇగో ఇదే మనసు అంటే. సరే, ఇప్పుడు ఏం ప్రశ్న ఏమిటి? ఆలోచనలు, ఆలోచనలు ఉన్నాయి కదా మనందరికీ, లేవా? ఏమండి మాకు రాలేదండి, మొదటి నుంచి రాలేదు, వస్తాయని కూడా నమ్మకం లేదు,
భగవాన్ దయ వల్ల ఏమైనా ఆలోచనలు వస్తే చెప్పలేను నేను, ఇప్పటి వరకు బాగానే ఉన్నాను అట్లా. ఏమో అన్నమేమో బహుశా అన్న ధైర్యం కూడా ఎవరికి ఉండదు. ఇప్పుడు ఆలోచనలు, నేను ఒక మాట చెబుతానండి, ఆలోచన అంటున్నారు కదా, మీ ఆలోచనలలో రూపము నామము లేకుండా ఏమైనా ఆలోచన చేశారా? చేశారా? మా అమ్మ గుర్తొచ్చింది అంటారు, అంటే ఆలోచన కదా అది. అమ్మ అంటే ఏంటి? ఓ రూపం. మాకు మా నాన్నగారు నాన్నగారు గుర్తొచ్చారు అంటారు, అంటే ఏమిటి? రూపం. మీకు ఏ ఆలోచన అన్నానండి, మీ కుక్క పిల్ల గుర్తొచ్చినా కూడా రూపం రావాల్సిందే. ఇప్పుడు ఆలోచన అంటే ఏమిటి చెప్పండి? రూపము, దానికో నామము, ఇదే ఆలోచన అంటే. దీని పేరు మనసు. దీని పేరు మనసు. రూపం ఉంది, నామం ఉంది. ఇట్లా ఎవరన్నా ఆలోచించగలరు అని అంటే వాళ్ళకి భగవాను మోక్షానీక్షణం ఇస్తారు. ఎవరికి సాధ్యం కాదు. రూపనామాలు లేకుండా ఆలోచనకి ఉనికే లేదు అసలు. సరే, మరి మనం లేచున్నాం, మనందరికీ అనుభవాలు ఉన్నాయి, మనం కలగంటున్నాం, అనుభవాలు ఉన్నాయి, నిద్ర ఒకటి ఉంది, మూడోది. లేచిన దగ్గర నుంచి, మెలుపు వచ్చిన దగ్గర నుంచి ఆలోచనలు ఏమున్నాయి అనుకుంటున్నాం మనం? రూపనామాలు ఉన్నాయి. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాంగా. మరి కళ్ళలో ఏమున్నాయండి? రూపనామాలేగా, రెండు ఉన్నాయి. అంటే ఆలోచన అంటే రూపనామాలే, ఇంకేం లేదు. కంగారు పడకండి ఊరికి. అవునా కాదా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా మీ చెప్పాలి. సరే, అయిపోయింది. మరి మనం మెలకువలో నేను నేను అంటున్నావు అంటలేదా? ఉన్నావా? నేను నేనున్నానా? నేను నేను అంటున్నా కదా. కళ్ళు, రాత్రి నేను కల్లో తిరుపతి వెళ్ళాను, రాత్రి నేను భగవాన్ అరుణాచలం వెళ్ళానని చెబుతున్నాగా, నేనే వెళ్ళాను కదా. బాగు, మరి అరుణాచలం ఎక్కడో వెళ్ళాం, నిద్రపోయాం, బాగానే ఉంది. లేచాక ఏం చెబుతామండి? నేను నిద్రపోయానని చెబుతాను. అంటే నిద్రలో కూడా, నిద్రలో కూడా నేనున్నానా లేదా? అంటే మాకు తెలియదండి, మాకేం తెలియదు, అందుకనే మాకు నిద్ర అనుభవం కాదు అని అంటాం, బాగానే ఉంది. అది కాదు మనం తెలుసుకోవాల్సింది. నిద్రలో ఏం లేదు, ఏముంది, ఏం లేకపోతే ఏముంటుంది, ఇది మనకు తెలియాలి. ఇది విచారణ మార్గం. అంటే ఏముంటే నేనున్నానంటున్నాను, ఏం లేకపోతే నేను పోయి నేను అనే అనుభవం మనకు వస్తుంది, ఇది తెలియాలి. ఇది విచారణ అంటే. చేద్దామా మరి విచారణ? ఏమండి మీకు, మీకు చిన్నపిల్లలా కనపడుతున్నాం, ఏం ప్రశ్నిస్తున్నారు ఏంటి? ఊరి సరదాగా మాట్లాడుకుంటాం, గంభీరంగా ఏమి పెద్ద అది గంభీరంగా మాట్లాడుకోకూడదు, సహాయిగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనకి మెలకువలు ఏమున్నాయంటున్నాం? రూప ఆలోచనలు అనే మాట ఇక వాడొద్దు మనం. రూపనామాలు అంతే కదండి. లేస్తే మీరు కనపడ్డారు, నేను కనపడ్డా, వారు కనపడ్డారు, ఇది పళ్ళు కనపడ్డాయి. మామిడి పళ్ళు కనపడితే షుగర్ గుర్తొస్తుంది, తినకూడదు కదని అన్ని పళ్ళు పెట్టారు అక్కడ. అట్లా ఇవన్నీ ఇంతే. ఇంతకంటే రూపం వస్తే ఒక కొన్ని ఆలోచనలు, నామం వస్తే కొన్ని ఆలోచనలు. పగలంతా ఇట్లనే ఉంది. మరి కళ్ళలో కూడా అట్లనే ఉంది. కళ్ళలో కూడా నేనే ఉన్నా, మెలకులో కూడా నేనే ఉన్నా, నిద్రలో కూడా నేను ఉన్నా, కానీ ఏం లేదు చెప్పండి. నిద్రలో నాకు తెలియదని చెప్పకండి, ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేసామంటే పరమాత్మకి ఉన్ను లోపల ఉన్న ఆత్మ ఎరుకనే వస్తువుకు కూడా రూపనామాలు ఇచ్చి వెతుకుతున్నాం. ఇక్కడ అక్కడ రూపనామాలు లేవు కదా. నిద్రలో ఉన్నాయా రూపనామాలు? ఏమండి మాకు నిద్ర కూడా తెలుస్తూనే ఉంటుంది. ఎవరో యోగులు అంటే అన్నారండి, మనకెందుకు కాకూడవా?
మనకైతే తెలియట్లేదు, మనం సామాన్యులు. నిద్రలో రూపనామాలు ఎవరికన్నా ఉన్నాయా? గాఢ నిద్రలో రూపనామాలు, రూపనామాలు లేకుండా ఏం చెప్పాము ఇందాక మొదట్లో? ఆలోచన సాగదు. ఏమవుతుంది రూపనామాలు లేకపోతే? సాగుతుందండి రూపనామాలు లేకుండా. ఇప్పుడు నేను మీకు ఏం టాపిక్ అట్లా ఆలోచించండి చూద్దాం. ఏమండి టీఆర్ఎస్ ఎన్నాళ్ళు ఉంటుందండి? ఇప్పుడు ఆలోచిస్తారు, ఇప్పుడు ఆలోచిస్తారు. ఏదైనా ఒక నామము ఒక రూపము ఏదన్నా ఇస్తే ఆలోచిస్తారు. అట్లా మనకి రూపనామాలు లేవు కాబట్టి నిద్రలో ఆలోచించేవాడు కూడా లేడు. ఆలోచించేవాడు ఎవరు తెలుసా అండి? రూపనామాలు. ఒక మాట చెబుతాను నేను, పొద్దున్నే లేవగానే మనకి మనకు కనపడేది ఏంటో తెలుసా అండి? మన రూపం, మన నామం, అంతేగా. అయితే మన పేరు మనంతో, మన పేరుతో మనం లేము. అందరూ ఏం చేశారంటే పేర్లు తీసేసి నేను నేనని పెట్టుకున్నారు ఈజీగా. వాడితో వాడు మాట్లాడడానికి కానీ వాడి గురించి ఎవరికైనా చెప్పడానికి కానీ ఆ నేననే ఒక పదం పెట్టుకున్నారు అంతే. కాబట్టి మొదట మెలకు రాగానే మనకి ఈ నేను అంటే ఈ దేహము రూపము, దేహం అనకండి రూపం అందాం, ఈ రూపము ఈ నామమే వస్తుంది. ఇప్పుడు ఇంకేమొస్తాయి దాన్నే ఆలోచనలో. ఇప్పుడు ఇంకొక మాటలో తేలిగ్గా చెప్పాలంటే మెలకు రాగానే ఆలోచనతో లేస్తున్నామని దీన్నే అన్నారు ఇంకొక మాటలో. అర్థమవుతుందండి. ఇప్పుడు నిద్రలో గాఢ నిద్రలో ఉన్నారు, గాఢ నిద్రలో రూపము ఇది లేదు. ఉందా ఇది? ఉందా నిద్రలో? నేను నిద్రపోతున్నాను, హాయిగా ఉంది, ఈ కుర్లాన్ పరుపు చాలా బాగుంది అని అంటాం. ఏ మనం ఇగో ఇది అరుణాచలం, ఇది హైదరాబాద్ నాచారం, నల్లకుంట, ఏ కుంట లేదు అక్కడ. ఎందుకంటే రూపం లేదు, నామం లేదు అక్కడ. అట్లానే ఉన్న వస్తువు కూడా రూపం లేదు, నామం లేదు, అందుకనే అక్కడ ఏమీ తెలియదు. ఇప్పుడు ఉందనుకొని మనం వెతుకుతున్నాం, సరే. అయితే ఎరుక ఉంది మనకి. ఎరుక అంటే ఏంటి చెప్పండి? ఇది మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు సాధనలోకి వెళదాం, మనకి సమయం తక్కువ కాబట్టి. దీన్ని ఎట్లా మనందరం కూడా ఎట్లా సాధన చేయాలి? నిద్రలో భగవాన్ ఏం చెప్పారు? నిద్రలో ఆనందం ఉంది అందరికీ, నిద్రలో ఆనందం ఉంది. మెలకులో నిద్రలో ఎరుక లేదు, నిద్రలో ఎరుక లేదు, కానీ ఎరుక ఉంది, అశాంతి ఉంది. ఇక్కడ అక్కడ ఎరుక లేదు, శాంతి ఉంది, ఆనందం ఉంది, ఇంతే కదా. అందుకని అక్కడ ఎరుక లేదు, ఇక్కడ ఎరుక ఉంది. ఎరుక అంటే ఏంటి అంటే దాన్ని జ్ఞాపకం తెచ్చుకునే ఓ శక్తి. ఎరుక లేదు అంటే దాన్ని అనుభవించడం అంటే అర్థం ఏంటి? మనం లేచావునో మనం, ఇది సరే. కాబట్టి ఎరుక ఇప్పుడు దాన్ని మనం సాధించాలి. ఎరుక అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటి? మనకి నిద్రలోనేమో రూపనామాలు లేవు, రూపనామాలు లేదు కాబట్టి ఆలోచన లేదు, ఆలోచన లేదు కాబట్టి ఆనందమైన స్థితి. అంటే ఆత్మ, భగవాన్ ఏమన్నారు? నిద్రలో మనసు ఆత్మలో లయమవుతుంది, ఆత్మగా మారిపోతుంది అని. ఆత్మగా మారిపోతుంది, అది ప్రాసెస్. ఇప్పుడు లేచాం కాబట్టి దీనికి ఇప్పుడు మళ్ళీ మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ఇప్పుడు మనందరికీ జాగృతం ఉంది కదా, లేచున్నాం కదా, ఎన్నో అనుభవాలు ఉన్నాయి అందరికీ. తల ఒకళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒకళ్ళకి ఒక పిల్ల, ఒకళ్ళకి ఉద్యోగం, ఒకళ్ళు బీదరికం, ఒకళ్ళు ఇట్లా రకరకాల అనుభవాలు ఉన్నాయి. అట్లానే కలగంటున్నాం అందరం కూడా. మన మెలకులో ఉన్నది, మనకి కళ్ళలో ఉన్నది, రెండు విషయాలు ఒక్కలాగానే ఉన్నాయా? ఒక్కలాగా ఉన్నాయా? రూపనామాలు కాదు, అనుభవాలు.
డెబ్బై ఏళ్ళు ఉంటాయి, ఆడుకుంటున్నట్టు కలుస్తుంది. మీరున్నది హైదరాబాదులో, కలేవో అరుణాచలంలో, సంబంధం లేదు అసలు. మన జాగృతానికి మన స్వప్న ఒప్పుకుంటారో ఒప్పుకోరు, ఇది అర్థమైందండి. గట్టిగా మళ్ళా మనం జరిగి వెళ్ళిపోతే అర్థం కాదు. ఒకసారి ఆలోచించుకోండి, ఒకసారి మీ స్వప్నాన్ని నిన్న రాత్రిదే ఆలోచించండి. ఉన్నది హైదరాబాదు, కలగనేది ఎక్కడో, ఎక్కడుంటామో ఏముంటామో ఓ తమాషా. మెలకువలోనేమో తండ్రి గారు పోయారు, అమ్మ నాన్న లేరు, కల్లోనేమో అమ్మ నాన్న ఉన్నారు. ఈ అనుభవాన్ని అనే అనుభవమే అది కూడా, కానీ ఈ మెలకువలో ఉన్న అనుభవాలకి స్వప్నంలో మనం అనుభవించే అనుభవాలకి సంబంధం ఉండదు. కానీ సంబంధం లేదని మనం లేచాక చెబుతున్నాం, అది వేరు విషయం. కానీ సంబంధం అయితే లేదు. మార్పు మార్పు జరుగుతుంది. ఇక్కడ భగవాన్ ఒక సీక్రెట్ చెప్పారు బాగా గుర్తు, విచారణ మార్గం అంటే ఏమిటి. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా, ఇందులో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, 40 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. చిన్నపిల్ల ఉంది. మన చిన్నప్పుడు మనం కన్న కలలు ఇప్పుడు కనే కలలు ఒకలాగా ఉన్నాయా? ఒప్పుకుంటామా? ఇది అంటే ఏమవుతుంది? మార్పు కనపడుతుంది. సరే, మనందరం చిన్నప్పుడు ఉన్నామా లేమా? ఉన్నాం. ఇప్పటిలాగానే ఉన్నామా? లేము. మార్పు కనపడుతున్నాము, అవునా అండి? మార్పు కనపడుతుందిగా. ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఇట్లనే ఉంటామా? ఉందా? మార్పు వస్తుందా రాదా? ఇప్పుడు కలలు కంటున్నాం, చిన్నప్పుడు కలలు వేరు, ఇప్పుడు వచ్చే కలలు వేరు, ఇంకా 4 రోజుల తర్వాత వచ్చే కలలు వేరు. కలలు కూడా మారుతూనే ఉన్నాయి, వయసుతో పాటుగా, అనుభవాలతో పాటుగా, జ్ఞాపకాలతో పాటుగా మారుతున్నాయా? మారట్లేదా సార్? మారుతున్నాయండి కళ్ళు? మారట్లేదా? మిమ్మల్ని పెద్దవారు, మారుతున్నాయా మారట్లేదా? ఊరికే పలకరించుకుంటే సరదా. వారి నీకు తెలియదని అడగట్లేదు నేను. కళలు మారుతాయి. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తానండి మీ అందరినీ, మరి కళలు మారినాయి, పొద్దునే లేస్తే పరిస్థితులు మారుతున్నాయి, ఇప్పుడు ఉన్నవాడు ఇంకో ఉంది, మీరు కూడా ఇక్కడ ఉంటారా ఏమిటి? ఒక గంట తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియదు. సరే, కాబట్టి మన జీవితం అంతా మార్పులతోనే జరుగుతూ వచ్చింది కదా. ఇప్పటి వరకు ఎన్నో మార్పులతో కదా, మారుతూనే వస్తుంది కదా. చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా ఎన్నో అనుభవాలు అని అంటాం. వాటినే ఉంటాం, ఎన్నో అనుభవాలు. ఎన్ని అనుభవాలు గడిచిపోయినాయి అందరి జీవితాల్లో కూడా. అసలు అనుభవాలు గడిచిపోయినాయి అంటే అర్థం ఏమిటి అంటే, అనుభవాలు మారిపోయినాయి అని కదా అర్థం. అనుభవాలు గడిచిపోయినాయి అంటే అర్థం ఏంటి? ఒక్కటే అనుభవం రోజు వస్తుందండి, ఒక్కటే అనుభవం రోజు కాదు, మారుతూనే ఉంది. అది కాలస్వరూపం, ఇది ఒప్పుకున్నాం కదా మనం అందరం. ఇకపోతే స్వప్నం అట్లనే ఉంది. ఏమండి, ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాం అందండి. మనందరం నిద్రపోతున్నాం కదా చిన్నప్పటి నుంచి, నిద్ర గాఢ నిద్ర అనుభవం ఒక్కలాగానే ఉందా, మారుతూ వచ్చిందా? అయితే మీరందరూ బహుశా అరుణాచలం వెళ్ళి ఉంటారనుకుంటా నేను, తిరుపతి, అరుణాచలం, అమర్నాథు. అరుణాచలంలో నిద్రకి హైదరాబాద్ నల్లకుంటలో ఉన్న నిద్రకి ఏమన్నా తేడా ఉందా? ఏమండి, మరి నల్లకుంటలో చూసే దృశ్యమును అరుణాచలంలో దృశ్యం ఒకటేనండి? ఇది కాదు, అది మాత్రం ఒకటే. అంటే ఏది నిద్రలో ఎప్పుడు ఎప్పటికీ మారని నేను అంటే నేనని వదిలిపెట్టండి, ఆ అనుభవం మారదు. ఇక్కడ మనం ఒక మాట నేర్చుకోవాలి, తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆత్మ యొక్క లక్షణం, ఎరుక యొక్క లక్షణం, ఇది రెండో పార్ట్గా చెబుతాను నేను. ఆత్మ యొక్క లక్షణం ఎప్పటికీ అదే, ఆత్మనే బదులు సత్యము అనే మాట వాడతారు పెద్దలు. ఏం వాడతారు? సత్యము అని వాడతారు. సత్యము అంటే మార్పు లేనిది.
అసత్యము అంటే అర్థం ఏమిటంటే మార్పు చెందేది. మన నిద్రలోనేమో ఆత్మతో ఉంటున్నాం, మనం ఉంటున్నాం కాబట్టి ఆత్మానుభవం ఎట్లా ఉంది మనకి, మాకు తెలియలేదు, అనొద్దు, అనుభవిస్తున్నదే తెలుసుకున్నాం. తర్వాత నిద్ర అనుభవం మాత్రం మనకి ఎట్లా ఉంది, ఒక్కలాగానే ఉంది. మరి చంటి పిల్లాడిది అదే అనుభవం అండి. 70 ఏళ్ళ నన్ను బాగా నిద్రపోయాను, నాది వేరురా ఎక్స్పీరియన్స్, నీది వేరురా అంటాము మనం. చిన్నపిల్లవాడిది అదే అనుభవం. అరుణాచల ఏమండి, భగవాన్ మహాజ్ఞాని సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అవతారం అయింది, వారి నిద్ర వేరు మన నిద్ర వేరు ఏం లేదండి. భగవాన్ నిద్ర మన నిద్ర ఒకటే. అయితే జ్ఞానిగా భగవాన్ జీవనంలో నడిచిన విధానం వేరు, మనం అజ్ఞానంతో నడిచే జీవన విధానం వేరు, అంతే. లోపలనేది అంటే సత్య పదార్థం ఎప్పుడు కూడా, సత్య వస్తువు యొక్క లక్షణం ఎట్లా ఉంది, ఎప్పటికీ మార్పు చెందదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో దానికి వెళితే, ఈ రూపనామాలకి ఏముంది చెప్పండి, మనకి రూపనామాలకి ఒకటి మార్పు ఉంది, రెండు ఆకర్షణ ఉంది. రూపనామాలకి ఆకర్షణ, ఓ ఇది బాగుంది, ఈ నగ బాగుంది, ఈ బట్ట బాగుంది, ఈ మోడల్ బాగుంది అనే ఆకర్షణ ఉంటుంది. ఆకర్షణ అది మారిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ భగవాన్ బోధ ఏమిటి అంటే, విచారణ. ఇప్పుడు మనం ఏం విచారించుకున్నాం చెప్పండి, ఒకటి మూడు అవస్థల్లో జాగృతము మారిపోతూనే ఉంది, స్వప్నము మారుతూనే ఉంది, లేచి చూసిన తర్వాత ఈ రూపనామాలతో కనపడుతున్న ప్రపంచం కూడా మారుతూనే ఉంది, స్వప్నంలో కూడా మార్పు చెందుతూనే ఉంది, కానీ నిద్ర మాత్రం ఒకలాగానే ఉంది. అది పెద్దలు ఆత్మానుభవం అని చెప్పారు. మరి ఈ ఆత్మానుభవం మనలాంటి వాళ్ళకి ఎట్లయితుంది, ఏం చేస్తే అవుతుంది? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మార్పు చూస్తున్నాము, మారుతుంది అని ఒప్పుకున్నాం మనం, బాగానే ఉంది, కానీ దాన్ని హృదయంలో నింపుకోవట్లేదు. ఇది మారుతుంది, మార్పు లేదు అనేటప్పటికి ఆకర్షణ, ఆకర్షణలతో పాటు ఏమవుతుంది, అజ్ఞానం కూడా వస్తుంది. ఒకటే చెబుతా చూడండి, ఏమిటంటే రూపనామాలు మనసు, రూపనామాలు లేనిది ఆత్మ. రూపనామాలతుంటే మనసు, రూపనామాలు లేకుండా ఉంటే అది పరమాత్మ, ఇంతే. రూపనామాలతో ఉంటే జీవుడు, రూపనామాలతో లేకుండా ఉంటే దేవుడు. నిద్రలో రూపనామాలు లేకుండా ఉన్నాం కాబట్టి మనం దేవుడు, శివుడు. లేచాక రూపనామాలతో ఉంటున్నాం కాబట్టి ఇంతే. ఇప్పుడు మనం జీవుడి నుంచి దేవుడుగా ఎదగాలి, దానికి ధ్యానం సాధన చేయాలి. ఏం చేయాలి అంటే, మనకేముంది చెప్పండి, మనందరికీ ఈ ప్రపంచం మీద ఏముంది చెప్పండి, ఇష్టం ఉందా లేదా? ఇష్టం ఉంది కదా. ఇప్పుడు మీరు షాపుకి వెళ్ళారనుకోండి, 100,000 రూపాయలు పెట్టి ఒక చీర కొంటున్నాం అనుకోండి, బట్ట కొనుక్కుంటున్నాం అనుకోండి, వాడు ఏమంటున్నాయంటే, మీరు కట్టుకోండి అమ్మ, ఇక్కడ ఈ చీర మీరు 1 గంట వరకు దీని లైఫ్ ఉంటుంది, ఆ తర్వాత దీన్ని ఉండదు అని. అంటే ఏం చేస్తాను చెప్పండి, కొనుక్కుంటాం అంటే, మనకి శాశ్వతమైంది కావాలని మనసులో ఉంది, ఏది తాత్కాలికంగా ఉందో అది మనకి ఇష్టం లేదు. అసలు ఎవరు ఇష్టపడరు, చిన్నపిల్లలు కూడా ఇష్టపడరు. అందుకనే మనం చాలా తమాష ఏంటంటే, పెద్దవాళ్ళు కోకోకోలా తాగుతుంటే ఎప్పుడు చూసారో చూడలేదు, తేపకోసారి చూసుకుంటుంటారు, అవ్వటానికి ఇష్టపడరు, తాగటానికి ప్రీతి ఉంటుంది. చిన్నపిల్లలు అయితేనే ఐస్ క్రీమ్ ఇటు చూసుకుంటారు, కింద నుంచి అది కరుగుతుంటుంది, వీళ్ళు లాగుతుంటారు. ఇదేమో ఈ కదే, ఈ కనపడే ప్రపంచం కరిగిపోతూనే ఉంది, కానీ మనకి దాని మీద ఇష్టం. ఇక్కడ తమాషా ఏమిటంటే, ఈ ఇష్టం వల్ల నిద్రలో పొందుతున్న ఆనందం ఏదైతే ఉందో, పరమాత్మ అనుభవం మనకి రావట్లేదు. ఇంకేం లేదు, మనం చెడ్డ పనులు చేయట్లేదు, మనం ధ్యానం కూడా అక్కర్లేదు. దీన్ని అర్థం చేసుకోండి, ఇది ఈ కదిలే ప్రపంచం, మారే ప్రపంచం. ఎందుకు ఈ శరీరం ఇంకో 10 ఏళ్లలో పోతుంది, ముసలితనం వస్తుంది, ఆర్థరైటిస్ వస్తుంది,
ఏవైనా జరుగుతుంది కదిలిపోయేది అట్లని జాగ్రత్త పడుద్దని కాదు తో చిత్రంగా ఇప్పుడు జ్ఞానం కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలండి మూర్ఖంగా ఉండకూడదు భగవాన్ ఏమన్నారంటే కానున్నది కాకమాందు కాంది కానే కాదు ఏం జరగాలో అది జరుగుతుంది ఏం జరగదు అది ఎంత ప్రయత్నించినా అంటే అర్థం ఏంటి అసలు అది అర్థం ఏంటి చెప్పండి ఫలం విషయంలో ప్రయత్నం విషయంలో కాదు ఇది బాగా తెలియాలి మనకి భగవాను జ్ఞానే కాదా ఒప్పుకుంటారో ఒప్పుకోరా ఏమండి మా తర్వాతనే భగవాన్ కూడా అని అనం కదా మనం భగవానికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి పాపం ఆయన అనేవారట సరదాగా నన్ను హనుమంతుడు అయ్యగారు పట్టుకున్నాడు అని హనుమంతుడు అయ్యగారు వాయువు వాయువుని వాతం అంటారు ఆ వాతం మోకాళ్ళలో ఉంది కాబట్టి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి రమణ భగవానికి మోకాళ్ళ నొప్పులు పాపం ఆ సరదాగా అనేవారు ఆయన అయితే ఎవరో తైలం పంపారు భగవానికి ఏం చేశారు తైలం పంపారు అవి రోజు ఒక ఆయన మర్దం చేసేవారు భగవానికి రోజు మాలిష్యలాగా చక్కగా హాయిగా మసాజ్ చేసేవారు అయితే ఒక రోజున ఇది అయిపోతే కష్టం కదా అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది కొద్దిగా ఉంది అయిపోయింది కదా మరి ఎట్లా స్వామి అంటే మనమే చేసుకుంటే పోతుందని ఆశ్రమంలో భక్తులకు మనలాంటి వాళ్ళు ఉంటారు కదా మనమే చేసుకుందాం ఏం కష్టం వచ్చింది నలుగురు ఆడవాళ్ళు వచ్చారు చక్క మగవాళ్ళు అందరూ వచ్చారు మనమే చేసుకుందామని అన్నారు అయితే అప్పుడు భగవాన్ ఏం చేశారట పక్కనే ఒక తెలుగు పుస్తకం తీసుకున్నారు అందులో మందులు చేయటం ఆయుర్వేదం మందులు ఎట్లా చేయాలి అని తెలుగులో ఉంది ఆ పుస్తకం భగవాన్ ఏం చేశారు యథాలాపంగా ఆ పుస్తకాన్ని తీశారు ఓపెన్ చేశారు ఓపెన్ చేస్తే మోకాళ్ళ నొప్పులకి మనం తయారు చేసుకునే ముందు విధానం అని ఉంది అదే పేజీ అది విచిత్రం అసలు ఆయన ఏం చేసినా అట్లనే ఉంటుంది ఎవరిని ఏదైనా అడిగితే ఊరిగా ఆ పుస్తకం అటు తీసేవారు అటు తెరవంగానే ఆ ప్రశ్న వాళ్ళకి కావాల్సింది సమాధానము లేకపోతే ఏదో మనకేమో ప్రమాణాలు కావాలి ఇది ఒక గొడవ కదా మనం సామాన్యులం కాదు కదా ఆయనే ప్రమాణం అని నమ్మం మనం మనకి ప్రమాణం ఆ పుస్తకంలో ఉంది అండి అది అది ఆ పుస్తకంలో ఉంది అంటాం ఏం చేస్తారు మన ప్రేమతో దయ మన మీద ఉంది చదువు అట్లన్నా వింటే బాగానే ఉంటుంది ఇంకో పుస్తకంలో కూడా ఉంది అంటాం మనం ఎక్కడి నుంచి తెస్తారు ఆయన మాత్రం పుస్తకాలు సరే అయింది భగవాన్ ఏం చేశారంటే ఆ పుస్తకంలో చదివారు ఆ నూనె కర్పూరం తులిసాకు అంతా చేసిన తర్వాత ఆ మందు తయారు చేసే విధానం చదివి ఈ సీస వారికి పంపండి అన్నారు ఎవరైతే ఎక్కడి నుంచో కేరళ నుంచో ఎక్కడి నుంచో పంపేంతవరకు వారికి లేదు పంపాక బాధ్యత అయిపోయాక అది కర్మ చేయకుండా ఉండటం కాదండి భార్య పిల్లలు ఇల్లు వాకిలి అన్నీ మనం చేసుకోవాలి ఏమన్నా పరిష్కారం ఏమన్నా కష్టం వస్తే ఎవరన్నా అడగాలి లేదా పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి పూజలు చేసుకోవాలి మన భగవంతుడు ఎన్ని కష్టాలు పెట్టాడో అన్ని పరిష్కారాలు పెట్టాడు అయితే పరిష్కారం చేయడం మనకు కష్టం అది ఇంకో కష్టం మళ్ళీ ఈ కష్టాలతో పాటు అందుకని భార్య పిల్లలు బాధ్యతలు ఇవన్నీ చేసుకోవాలి కానీ ఎట జరిగేది అట జరుగుతుంది అది ఫలం విషయంలో ఫలాన్ని ధ్యానం చేస్తున్నాను స్వామి నీ దయ సరే ఇక్కడికి కథ అయిపోయింది ఇప్పుడు మరి నిద్ర అనుభవాన్ని మనం ఎరుకలో మనకేముందన్నాం అందరం ఒప్పుకుంటామండి ఇష్టం ఉందా లేదా చెప్పండి మన కుటుంబం మీద మన బట్టల మీద నగల మీద వాహనాల మీద అన్నిటి మీద ఇష్టం ఉంది ఉండనివ్వండి ఏం తప్పుగా అదే వైరాగ్యం అక్కర్లేదు ఒక నగ కాకపోతే 40 నగలు చేయించుకోండి 40 బట్టలు వేసుకోండి ఏమవుతుంది మనసులో మాత్రం దీనికి శాశ్వతత్వం లేదు అన్న విషయం ఎప్పుడు మనసులో ఉండాలి దీనికి ఇది నిలబడేది కాదు అవునా కాదా చూడండి 2 రోజులు మీకే తెలుస్తుంది అందాకెందుకు ఒక విషయం చెబుతా చూడండి మనం ఇన్ని బట్టలు ఇన్ని నగలు ఇన్ని కార్లు అన్నీ ఇన్నేమో చేసుకుంటున్నాం కదా మొదటి రోజు ఉన్న ఉత్సుకత 2 రోజుకు ఉంటుందండి మరి ఇంకేమిటి మనలోనే పోతుంటే ఆ వస్తువుని మాత్రమే ఈలోపు ఇటు చేయించుకుంటూనే ఇటు చూడంగానే మన ఎమ్మటే దీని మీద మొహం పోతుంది పక్కకు చూస్తే చాలు అరే ఆ మోడలే బాగుంది ఆ నగే బాగుంది అదిగో ప్యారిస్లో సెకండ్కి ఒక ఫ్యాషన్ మారిపోతుంటుంది ప్యారిస్లో సెకండ్కి ఒక ఫ్యాషన్ మారుతుంటుంది ఇది ఏమండి ఇది సాధన అండి ఇది
భగవాన్ చెప్పిన సాధన మనకి తెలియదు. విచారణ మార్గం అంటే అయ్యో ఇది చెప్పలేదే అనుకుంటున్నాం కానీ ఇది మర్చిపోయాం మనం. చాలా తేలికైంది అనుభవంలో ఉన్న విషయాన్ని. ఇదంతా నిరంతరం చేయటం విచారణ మార్గం. ఇదంతా ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈ కదిలిపోయేదానికి శాశ్వతత్వం లేదు, ఇది కదిలిపోయేదే మారిపోయేదే. ఇప్పుడు రెండో విషయం మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, నా నిద్రలో అంటే నేను నేను అంటూనే ఉన్నాను, ఈ నేను దేహం అని అనుకుంటున్నాను, నేను దేహం అని అనుకుంటున్నాను అనుకోవటమే అపార్థం అన్నమాట. అపార్థం అపార్థం ఎట్లా పోతుంది చెప్పండి, అర్థం చేసుకుంటే పోతుంది. భగవంతుడు నువ్వు ఇట్లానే జీవుడుగా ఉండాలి, నువ్వు దేహభావంలోనే ఏం చెప్పలేదు మనకి. జ్ఞానాన్ని మన గురువులు మనకు అందించారు కాబట్టి నేను దేహం అనే, నేను దేహం అనేటువంటి అభిమానం, లేకపోతే నేను దేహము నేను ఆత్మని కదా. భగవాన్ ఏం చెప్పారు మనకి, మీరందరూ ఆత్మస్వరూపులు, మీరు పూర్ణస్వరూపులు అని చెప్పారు. మా గురువు గారు అది చెప్పేవారు, మీకు నాకు ఏం భేదం లేదు, మీలో ఎక్కువ లేదు నాలో తక్కువ లేదు, నన్ను మీరు ఆరాధించాల్సిన అవసరం లేనే లేదు, మీరు గుర్తుపడితే చాలు, నేను గుర్తుపట్టుకున్నా మీరు గుర్తుపట్టాలి, గుర్తుపట్టటమే ఇంతే చెప్పారు పెద్దలందరూ. ఇప్పుడు మనం మనకేమైంది, ఇష్టం ఉంది ఈ ప్రపంచం మీద, వస్తువుల మీద ఇష్టం ఉంది. ఇప్పుడు మనకు ఇంకోటి ఉంది, నేను దేహం అని ఉంది. ఏముందండి మనకి, నేను దేహం అని ఉంది. రెండే ఉంది, ఇష్టం. ఒక తమాషా ఏంటంటే నేను దేహం అనుకున్నంతకాలం ఇష్టం ఉంటుంది. ఇవి నాకు ఇష్టం మోహం ఈ ప్రపంచం మీద ఉన్నంతకాలం నేను దేహం అన్న భావనే ఉంటుంది. గురువు కానీ జ్ఞాని కానీ ఏమీ చేయలేడు. ఇది సాధన చేయవలసిన బాధ్యత మనకే ఉంది, సాధకుడికి మీదనే ఉంది. ఏం చేయాలి అంటే ప్రాక్టికల్గా ఇది కరిగిపోయేదే, ఇది పోయేదే, ఇది పోయేది, ఇది వాస్తవమా కాదా. ఎందుకు పొద్దున ఉన్న అనుభవాలు నిద్రతో పోతున్నాయి కాదండి. మీరందరం ఎప్పుడన్నా చూసామో లేదో, భర్త పోయాడు పక్కన పడి ఉంది శవం, ఏడుస్తున్నారు, భార్య పోయింది, రాత్రి అయిపోయిన తర్వాత కునుకు పడుతుంది భార్యకి. ఆ భర్తతో ఇద్దరు కలిసి ఎక్కడో పెళ్ళైన కొత్త రోజుల్లో ఆ ఊటి వెళ్ళారు వాళ్ళు. ఆ భర్త శవం అక్కడే ఉంది. ఆ దుఃఖం లేదు నిద్ర పడితే, దుఃఖం ఏం లేదు. భార్య లేడు, భర్త లేడు, ఎవ్వరూ లేరు. మెలకు రాగానే మళ్ళా భర్త, ఏడుపు, దుఃఖం అవన్నీ వస్తాయి. అంటే ఎరుక ఈ దేహం వచ్చిన తర్వాత అన్నీ వస్తాయి. ఈ దేహంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా వచ్చేది ఏమిటి అంటే ఇష్టం. ఇష్టం ఉన్నంతకాలం ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నామని చెప్పండి, మనందరం పరమాత్మ స్వరూపులమే, ఏమనుమానం లేదు మనకి. కానీ మనందరం ఏమనుకుంటున్నాం, నేను అమ్మాయిని, నేను అబ్బాయిని, నా కులం ఇది, నా వయసు ఇది, నేను ఇట్లా, నేను మనిషిని, అది బాగా దృఢంగా మనందరిలో ఉంది. ఈ దృఢంగా ఉన్నదాన్ని తీసేస్తే ఏమైతే అని చెప్పండి. ఇప్పుడు నేను మనిషిని అన్న భావం మనలో ఉందండి, నేను ఆత్మనన్న భావం రావక్కర్లేదు, తెలియక్కర్లేదు, వదిలిపెడదాం. నేను మనిషిని అన్న భావం మనందరిలో ఉంది, దేహం అన్న భావన మనందరు లేదంటారా, ఉందంటారా, ఉంది కదా. ఇప్పుడు ఇది పోతే ఏమవుతుందండి, నేను దేహం అన్న భావన మనలో పోయింది అనుకోండి ఏమవుతుంది, ఇంకా పరమాత్మ అన్న భావన పరమాత్మకు ఉండదు. ఈ దేహం అన్న భావన ఉన్నవాడికే ఉంటుంది. పరమాత్మకి నేను పరమాత్మని, నేను శివుణ్ణి, ఏం భగవానికే లేదు, జ్ఞానులకు ఉండదు. అది దేహం ద్వారా పనిచేస్తారు అంతవరకే. సరే ఇప్పుడు మనకి దేహాత్మ భావన, నేను దేహం అన్న భావన పోతే నేను పరమాత్మ అన్న భావన మిగులుతుందా మిగలదా చెప్పండి. అట్లా కాదు, మనం మన అబ్బాయికో అమ్మాయికో పెళ్లి చేస్తాం, అప్పటిదాకా పరాయిదే కాదా, అమ్మాయి పరాయిదే కదా. మన ఇంటికి వచ్చాక కోడలన్న భావం వచ్చిందా రాలేదా, మనిషి అదే కోడలన్న భావం వచ్చింది. రెండు మూడు రోజుల్లో కొంచెం కొత్తగా ఉంటుంది, అత్తగారు మురిపోయిన వాళ్ళు అందుకని వంటకింత ఏం చేయలేరు, వాళ్లే చేసి పెడుతుంటారు. ఫ్రీ ముందు ఫ్రీ చేయాలి వాళ్ళని.
ఆ తర్వాత ఫ్రీగా చేయించుకోవాలి. ఇది ఒక టెక్నిక్. ఫ్రీగా వదిలిపెట్టాలి, కోడల్ని కలుపుకోవాలి, చక్కగా మాట్లాడుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కలిసిపోతుంది. కోడలన్న భావంతోనే ఉంటుంది ఇక్కడ, కోడలన్న భావంతో ఉంటుంది అక్కడ, కూతురున్న భావంతో ఉంటుంది ఇక్కడ, భార్యనన్న భావంతో ఉంటుంది తన భర్తన్న భావం. అప్పటిదాకా తన భర్త అనుకుంటుంది ఎవరన్నా, ఎంతోమంది వేల మంది కనపడతారు నా భర్త. ఇవంత భావము అంటే ఏర్పడు. ఇప్పుడు నాకు నేను దేహము అన్న భావన నాకుందండి, వచ్చింది. ఎందుకు వచ్చిందో వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇది ఎప్పుడైతే వస్తుందో నేను పరమాత్మని అన్న భావన అంటే అన్న ఆలోచన మనకి పొరపాటును కూడా రాదు రాదు. ఇది రాకుండా అడ్డుగోడ కొట్టేది ఏంటి అంటే మనకి ఈ ప్రపంచం మీద సరైన అవగాహన, సరైన అవగాహన. ఇందాక నవ్వుకుంటుంటే ఇది ఉండదు అని తెలిసినట్టుగానే ఈ ప్రపంచం గురించి ఒకసారి రోజు ఏం చేయాలి మనం, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఒకసారి ఏమిటి, ఇదే ధ్యానం చక్కగా చేసుకోండు. దీపారాధన చేసుకోవచ్చు, అష్టోత్తరం చేసుకోవచ్చు, భగవాన్ ఉపదేశాలు ఇవన్నీ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఒక మాట చెబుతానండి, భగవాన్ జ్ఞాని కదా, వారికి అన్నీ తెలుసు కదా. కానీ మనలాంటి వాళ్ళు ఎవరన్నా ఓ చిన్న ఆత్మ గురించి చెప్పారనుకోండి, చదివేవారు వినిపించేవారు ఆయన, ఆయన జ్ఞాని అనుకోలేదు, సామాన్యంగా ఉన్నారు. అది వినయం యొక్క లక్షణం. పురాణాలు చదివే రోజు భగవాన్ని అడిగారు, స్వామి మీకు ఇంత స్థితికి ఎట్లొచ్చారు, ఈ జ్ఞానం మీకు ఎట్లొచ్చింది స్వామి అని అడిగారు. అంటే భగవాన్ అన్నారు, అల్లరి బాగా చేసేవారండి చిన్నప్పుడు భగవాన్. సో మనం కూడా చేసి ఉండే మనం అనుకుంటాం, కానీ అల్లరిలో మనకున్న జ్ఞానం భగవానికి అందులో కూడా ఎక్కువే. చాలా అల్లరి చేసేవారు, అది ఉందులేండి. అయితే భగవాన్ ఏమన్నారంటే, వారింటి దగ్గరగా ఓ శివాలయం ఉండేది. వారి దగ్గర వారింట్లో పెరియ పురాణం, నయనార్ల చరిత్ర ఉండేది. అది చదువుకున్నారు. మన పిల్లలకి అది చదివించాలి. అసలు పెద్దవాళ్ళు పిల్లలతో ఒక పెరియ పురాణం ఒక ఇదో ఏదో చదివించాలి. అప్పుడు భగవాన్ అది చదువుతూ ఆ గుడికి వెళ్ళి అడిగేవారట, అప్ప నాకు కూడా వాళ్ళలాగా నన్ను చేయవా, అంత జ్ఞానిగా చేయవా అని ప్రార్థన చేసి ఏడిచేవారట భగవాన్. అది నన్ను ఇంత వాణి చేసింది అన్నారండి భగవాన్. మనం మేము పూజ చేయమండి, మేము అక్కర్లేదండి, మేము ధ్యానంలో ఉన్నామండి, కాదండి. అంత జ్ఞానం 14 ఏట ఆత్మానుభవం అయిన తర్వాత కూడా ఆ రూమ్ మీరందరూ చూసే ఉంటారు, భగవానికి ఆత్మదర్శనం అయింది, మరణానుభవం కలిగింది. మరణానుభవం కలిగిన తర్వాత తానెవరో తనకి తెలిసిన తర్వాత తలనొప్పి ఉండేది భగవానికి బాగా, దేహ ప్రారంభం. అది అంటే కర్మ ఏం చేస్తుందంటే మన అట్లా తీసుకెళ్తుంటుంది ఈ ప్రపంచం అంతా. అరుణాచలం వెళ్ళారు భగవాన్. అరుణాచలం వెళ్ళిన తర్వాత తలనొప్పి పోయింది, అంటే వారిని అక్కడికి చేర్చేంతవరకు ఆ తలనొప్పి ఉంది. చేర్చడానికి ఏదో ఒకటి కారణం, పెళ్ళిలో బిర్యానీ ఉంది పిజ్జాలు పెడుతున్నారంటే ఎంతమంది వెళ్తారు, ఏదో ఒక ఆకర్షణ ఉండాలి. కారణం పెట్టకపోతే మనం వెళ్ళమండి. అప్పుడు భగవాన్ అక్కడికి వెళ్ళి ఆ రోజు తలుపులు జంజన్ తీసి అవతల పడేశారు, రూపాయి 2 రూపాయలు అవతల పడేశారు, కక్క చేయించుకున్నారు, తలుపులు తెరుచున్నాయి అరుణాచలేశ్వరుడు తలుపులు. ఆ లోపలికి వెళ్ళారప్ప, నీ ఆజ్ఞ మేరకు వచ్చానన్నారు. అట్లా జ్ఞానంలోకి వెళ్ళి మహానుభావుడు రోజు పురాణాలు చదివేవారు. ఏదో ఒక పురాణం, పెరియ పురాణము ఏదో ఒక పురాణంలో ఏం చెప్పారు, ఈ పురాణంలో ఈ భక్తుడు ఏదన్నా ఉంటే సరి చేసేవారు. ఎవరన్నా పెద్దలు ఇట్లాంటి వాళ్ళు ఏదన్నా, స్వామి నాకు ఇట్లాంటి చదివి మళ్ళీ ఎవరికైనా చెప్పేవారు. పాల్ బ్రంటల్ లాంటి వాళ్ళకు, ఎవరు అక్కడ ఉన్నవాళ్ళు, మురుగనార్ లాంటి వాళ్ళు, సూర్యనాగమ్మ గారు లాంటి. మనం ఎవరిని గౌరవించాలి, అదే అది అది జ్ఞాని లక్షణానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఎంతగా అయితే ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చామని చెప్పండి. అసలు బయలుదేరితే ఇక్కడే ఉన్నాంగా, ఎక్కడి దాకా వచ్చాం అంటారండి మీకు తెలియదు. ఇప్పుడు ఏమైందంటే ఈ దేహానికి ఏముంది చెప్పండి, ఇష్టం ఉంది ఒక్కటే మాట. మనసుకి ఏముంది, ఆలోచన ఉంది. ఆలోచన అంటే ఏమిటి, రూపనామాలు మనసుకే దేహానికండి కదండి. ఇప్పుడు మనసు అంటే ఏమిటి, రూపనామాలు లేని ఆలోచన లేదు, రూపనామాలు లేని మనసు కూడా లేదు. ఇంకో పదార్థం ఏముంది అక్కడ రూపనామాలు లేకపోతే, మనసు శుద్ధ మనసు ఉంటుంది. ఆ శుద్ధ మనసు పరమాత్మ, అదే ఆత్మ అని భగవాన్ చెప్పారు. మరి మనసులో రూపనామాలు ఉన్నంతవరకు మనకేముంటుందండి, ఏముంటుంది, మోహము ఇష్టము సరైన అవగాహన లేకపోవటం ఉంటుంది.
అది ఉన్నంతసేపు ఏమవుతుంది? శుద్ధ మనసు కాదు. ఇప్పుడు మన శుద్ధ మనసు చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? రూపనామాలను అర్థం చేసుకొని చిన్నంగా రూపనామాలు తీసివేసే ప్రయత్నం చేయాలి. దీనికి విచారణ మార్గం అని పేరు. దీనికి విచారణ మార్గం అంటే నేనెవరు 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 ఇటు ఈ కాళ్ళు అవుతుంటుంది, అది ఆ కాళ్ళు అవు, నువ్వు మధ్యం కాలువే, నువ్వు చెయ్యివే అని చూస్తుంటుంది ఈ దేహం. అసలు దీంతోనే మొదలు పెట్టాలి. కాబట్టి ముందు మనం ఈ ఇష్టాన్ని ఈ రూపనామాల మీద ప్రేమ పడాలి. పిల్లల్ని ప్రేమతో పెంచాలి, మోహంతో పెంచకూడదు. నాకు దేహం మీద మనసు వస్తుంది అనుకోండి, మరి నా స్వరూపం ఆత్మ, నాకు ఆత్మానుభవం కావాలి. నేనేమంటానంటే గురువు గారిని లోపలికి రమ్మన్నాం, బయట డబల్ లాకేశాం. ఎట్లా సాధ్యమవుతుంది? నాకు ఆత్మదర్శనం కావాలి, నాకు భగవద్దర్శనం కావాలి, కానీ నా దృష్టి అంతా నా దేహం మీద ఉంది. ఇంకా సత్యం అర్థం, పాపం గురువేమో ప్రేమతో చేయాలని మనకు అనుభవం ఉంది, పక్కనే ఉంది. మనమే ఏం చేస్తున్నామంటే క్లోజ్ చేసి వస్తున్నాం, సారీ అంటున్నాం. కనీసం సీత్రు గ్లాసులు పెట్టలేదు. సీత్రు గ్లాస్ పెట్టినా గురువు కనపడతాడు, ఇంక మొత్తం క్లోజ్, ఫుల్ క్లోజ్, గోడ కట్టినట్టు అయిపోయి. మీకు టెక్నిక్ అర్థమైందండి, ఎక్కడ మిస్ అవుతున్నాం? మీకు అర్థమైతే నాకు సంతోషంగా ఉంటుంది. అర్థమైందా మీకు చెప్పింది? ఆహా, ఇప్పుడు నేను దేహం అన్న భావం నాకు ఉందా లేదా? ఉంది కదండి. మరి నేనెవరు అసలుగా? ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని. మరి నేను పరమాత్మ స్వరూపాన్ని అయితే నాకు దేహం అన్న భావం ఉంది. ఇప్పుడు నేను చేయవలసిన మొట్టమొదటి ప్రయత్నం ఏంటి చెప్పండి? దేహం అన్న భావన పోగొట్టుకో. మరి దేహం అన్న భావన ఎట్లా పోతుందండి? ఈ దేహం దేన్నైతే ఇష్టపడుతుంటుందో, మన ఇష్టం, మన మనసు దేన్ని ఇష్టపడుతూ వెళ్తుంటుందో, ఇష్టపడుతున్నంతకాలం ఈ భావన పోదండి. ఈ భావన పొరపాటున కూడా పోదు. అది పోతే మన చిన్నగా ఏం చేయాలి? ఒక్కసారే సాధ్యం కాదు. భగవాన్ ఏమన్నారంటే, భగవాన్ దగ్గరికి వెళ్ళి మా మనసు చంచలం అండి, నిలబడట్లేదు, పెద్దవాళ్ళు అయిపోయాం, మాకు మనసు నిలబడట్లేదు, ఏం చేయాలి? ధ్యానం చేయాలి. పిల్లలు, పాప చిన్న చిన్న పిల్లలకు కూడా చాలామందికి ఉంది, చాలామంది తప్పనుంది, ఏం చేయాలని అడిగారు. ప్రాణాయామం ద్వారా, ఈశ్వరారాధన ద్వారా, అట్లనే పెద్దల్ని కలవటం ద్వారా, గ్రంథ పఠనం ద్వారా మనసుని నిలబెట్టుకోవచ్చు అన్నారు. గ్రంథాల్లో ఏముంది, పురాణాల్లో వాటిల్లో ఏముంది? ఈ ప్రపంచం ఆశ. అందుకనే రామకృష్ణుల వారి దగ్గరికి ఆయన చటోపాధ్యాయ ఎవరు, వాదోపవాదానికి ఆయన బాగా చదువుకున్నవారు. ఆయన బాగా చదువుకున్నవారు, బ్రహ్మజ్ఞాని, అది బాగా విపరీతమైన నాలెడ్జ్ ఉంది ఆయనకి. రామకృష్ణుల వారి దగ్గరకు వస్తున్నారు పరమహంసుల వారి దగ్గరికి. అందరికీ భయంగా ఉంది, భక్తులకి ఏమీ చదువుకోలేదు, అక్షరముఖ రాదు, ఏమీ తెలియదు. భక్తుడు మహాభక్తుడు ఖాళీ దర్శనమైంది, కానీ యువతలంతా ఖాళీగా ఉంది. ఎట్లా? వాళ్ళకి టెన్షన్, ఈయన టెన్షన్, ఈయన కూడా చేతులు ఏమని కట్టుకుని అటు ఇటు తిరుగుతుంది. ఆయన వచ్చాడు, రానే వచ్చాడు. వచ్చి పరమహంస వారి దగ్గరికి వచ్చి కూర్చున్నారట. రామకృష్ణుల వారు అమ్మ అమ్మను తలుచుకున్నారా, కాళీమాతను తలుచుకున్నారు. ఒక మాట అన్నారట, జగన్మిథ్య బ్రహ్మసత్యం, ఇంతేనా అండి వేదసారం, వేదాంత సారం అన్నారట. మహాప్రభు నక్కలు తెరిపించారని కాళ్ళ మీద దండం పెట్టి వాదన లేదు, ఏమీ లేదు, వెళ్ళిపోయారు. ఆయన ఏం చెప్పారండి? జగన్మిథ్య బ్రహ్మ సత్యం. ఇప్పుడు నేను మొదలుపెట్టి కూడా సుమారుగా 55 నిమిషాలు అయింది. ఇంతకంటే ఎక్కువ చెబితే కూడా మీకు మా గురువుగారు ఏం చెబుతారంటే 40 నిమిషాలకి మించి చెప్పకూడదు అన్నారు. ఆ తర్వాత వినరట, అది ఊరికి వెళ్ళిపోతుంది. కప్పు నిండాక నీళ్ళు ఏమైపోతాయి? నేను చెప్పిన ఏమండి, కొత్తగా మీరు విచార మార్గం గురించి చెప్పింది ఏమిటి అంటే, మన జీవితంలో ఇదే చెప్పాను నేను. ఏం జరుగుతుంది ప్రాక్టికల్గా, మనం ఏం చేసాం ఈ కాసేపు, అసలు ఏం జరుగుతుంది? ఎవరైనా అడుగుతారు అసలు ఏం జరుగుతుంది అంటాం కదా, అసలు ఏం జరుగుతుంది నాకు ఇప్పుడే తెలియాలి అంటారు. అదే సినిమాలో నాకు ఇప్పటికిప్పుడు తెలియాలంటారు. ఇప్పుడు మనం చేసిన ప్రయత్నం ఏంటి? మనందరికీ దేహం ఉంది, బాగానే ఉంది, మనసు ఉంది, బాగానే ఉంది. ఈ మనసు ఏం చేస్తుంది? ప్రపంచంతో సంబంధం పెట్టుకుంది. పెట్టేటప్పటికి దేహాత్మ భావన పెరిగిపోయింది. దేహాత్మ భావన ఉన్నంతసేపు పరమాత్మ భావన రాదు. అందుకని భగవాన్ ఏమన్నారంటే, 2 వరల్లో 1 కత్తి, 2
కుదరదు. ఒకటే ఉండాలి, ఒకటే ఉండాలి. సాధన ఏం చేయాలి? చిన్నంగా దీని మీద ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటుంటే ఏమవుతుందో చెప్పండి, వైరాగ్యం వస్తుంది. పెద్దలకు అంతే జరిగింది, త్రైలింగ స్వామికి అట్లానే, మహానుభావులందరికి కూడా వాళ్ళ తల్లిదండ్రుల మరణాల తర్వాత, జిడ్డు కృష్ణమూర్తి గారికి అట్లానే, భగవానికి మరణానుభవం అట్లనే, మా గురువు గారికి నిద్రతో మొదలుపెట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో ఏంచి అట్లా మహాజ్ఞానులు అయిపోయారు. అందుకని మనం ఏం చేయాలంటే, మనకి ఇప్పటి వరకు మీకు తెలియదని కాదు నా ఉద్దేశం, మనం ఎందువల్ల గురువు గొప్పవాడై చెప్పినా కానీ మనకి ఎందుకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే, నేను దేహం అన్న భావన సరే బాగానే ఉంది, మరి నేను దేహం అన్న భావన కాదు, నేను ఆత్మనన్న భావన ఆయన చెబుతున్నాడు ఎందుకు తెలియట్లేదు. నా ఇష్టం అంతా ఇటువైపే ఉంది, రూపనామాల మీదనే ఉంది. ఒకటి, రూపనామాలు ఉన్నంతసేపు అదే ఆలోచన, రూపనామాలు లేనిది పరమాత్మ కాబట్టి అది నా స్వరూపం, అంటే నిద్రలో అట్లనే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకటి, రూపము నామము అంటే ఏమిటి? రూపనామాలు నన్ను ఏ విధంగా ఆకర్షిస్తున్నాయి? నేను దాంట్లో ఏంచి, అందుకని మనం పిల్లలు లేకుండా హాస్టల్లో పెట్టి, అమ్మ జాగ్రత్త, స్నేహితుల్లో జాగ్రత్త, రకరకాలు వాళ్ళు ఉంటారు, రకరకాలు వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండు. ఎటువంటి వాళ్ళు ఉంటారో గబుకుని ఆటోల్లో వెళ్ళకు, వాటిల్లో వెళ్ళకు, వీటి స్నేహం మంచి స్నేహం చెయ్యి. చెబుతాం కదా మనం, ఇదేగా గురువు చెబుతున్నాడు, ఇది కాక ఆత్మవిచారం ఏంటి అసలు? అయితే మన తల్లిదండ్రులు ఏంటి? సమాజం వరకు చెబుతున్నారు మన తల్లిదండ్రులు, సమాజము, వ్యక్తిగత క్షేమం చెబుతున్నారు. గురువు ఏం చేస్తున్నాడు? విశ్వము, విశ్వస్వరూపము, నీ జీవుడి శ్రేయస్సు గురించి చెబుతారు గురువు. మొత్తం విశ్వానంతా తీసుకుంటూ, నేను, నా కుటుంబం, నా పిల్లలు, బాగుంది పరిధి, మంచిదే, కొంచెం విశాలం చేసుకొని చూడండి అని చెబుతున్నారు. ఇప్పుడు విచారణ మార్గం అంటే అర్థమైందండి? ఏమన్నా పద్ధతికి వచ్చిందా? అనుమానంగా ఉందా? ఏమండి మరి ఇదే చేస్తే సరిపోతుంది అంటే, మన సంప్రదాయంలో దీపారాధన, అష్టోత్తరం భగవానే చేశారు కదా, ఏదో చేసుకోవచ్చు అవన్నీ, కానీ రోజు మొత్తంలో కొద్దిసేపు అన్నా నా నిద్రలో ఏం జరుగుతుంది, నాకేమీ తెలియట్లేదు, ఇది ఒకసారి మననం చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఏదో ఒక టైంలో, మధ్యాహ్నము రాత్రో, ఒక 5 నిమిషాలు నా నిద్రలో ఇవి ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. పోయి నా దేహం ఉందా? దేహం లేదు. అందుకని జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే భావం ఉంది కదా, పోనీ దేవుడు అనే భావం ఏమన్నా ఉందా? అదీ లేదు. ఏది ఉండట్లేదు నాకు. సరే, లేచాక వస్తున్నాయి. లేచాక ఏం వస్తున్నాయంటే, అక్కడ లేనివన్నీ ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి అక్కడ ఏముందో ఇక్కడ అది రావట్లేదు, ఇక్కడ ఏముందో అక్కడ ఉండట్లేదు. ఇంతే జ్ఞానం. కాబట్టి మనం చేయవలసిన విధానం అంతా కూడా విచారణ మార్గము అనే మాట అత్యంత సులువైంది. మనం ఏం చేసాము? అది మన జీవితంలో కాదు, ఇంకేదో ఉంది లోపల, పదార్థం ఏదో ఉంది అని వెతకటం చేత అది కఠినమై, కఠినం ఎవరు చేశారో తెలుసా అండి? భగవాన్ సులువు చేశారు, మనమే కఠినం చేసుకున్నాం. కఠినం చేసుకొని తేలిక చేయాలి అని వినటానికి ప్రయత్నం చేస్తున్నాం, అది అట్లా కాదు. ముందు మనం తేలిక చేసుకో. పాప అందరు చాలామంది నిలబడ్డారు అక్కడ, కాబట్టి మిమ్మల్ని నేను చాలాసేపు ఏదో నా తోచింది మీతో పంచుకున్నాను. ఇది ఆలోచించు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మనసులో పెట్టుకొని, అవునా కాదా, ఈ సత్యమా కాదా. వైరాగ్యం అట్లాంటిది కాదు, వైరాగ్యం మాట కూడా కాదు. వైరాగ్యం వచ్చిన వాడే జ్ఞాని, నిజమైన విరాగే జ్ఞాని అంటారు. వైరాగ్యం అంటే అర్థం ఏంటి? సరిగా అర్థం చేసుకున్నవాడు అని. ఏం తినకుండా, ఏం తాకుండా, భార్య పిల్లల్ని నిలబెట్టి బాధ్యత, అది కాదండి వైరాగ్యం కాదు. అది చాలా మంచి ప్రశ్న వేశారు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనేవి అసలు ఎందుకు వచ్చినాయి అని ప్రశ్న వేశారు. అయితే ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదండి, అసలు ఎవరు చెప్పలేదు ఇంతవరకు. వచ్చింది అంతే. భగవాన్ ఏమడిగారంటే, ఎందుకు ఇదంతా వచ్చింది, ఈ అజ్ఞానం ఏమిటి, అసలు ఎందుకు రావాలి, దేవుడు కదా, ఆ స్వరూపం కదా అంటే, భగవాన్ ఏమన్నారంటే, అది వల్ల ప్రయోజనం లేదు. 1 కోటి సంవత్సరాల చీకటి కూడా ఒక అగ్గిపుల్ల గీస్తే వెలుతురుతో పోతుంది, ఆ పని చేయండి అన్నారు. మనం చేయవలసింది ఏమిటంటే, ఎందుకు వచ్చింది కాదు, ఎట్లా పోగొట్టుకోవాలి,
కాబట్టి ఇది ఎందుకు వచ్చిందో వచ్చింది. ఇంకొక మాట ఏమిటి, ఇంకొక ఉత్తమోత్తమైన సమాధానం అంటే మనం గమ్యానికి చేరకపోతే సమాధానం ఏమిటి అంటే అసలు రాలేదు పోలేదు, ఇది ఫైనల్ ఆన్సర్. ఇది రావటానికి మనం సాధన చేయాలి. మనం అసలు మనం ఇక్కడ అందరలేము, మీరు వింటలేదు, నేను చెప్పట్లేదు, మీరు లేరు, నేను లేను, ఎవరు లేరు. ఇది అది అల్టిమేట్. అల్టిమేట్ ఇప్పుడు చెబితే కుదరదు. దాన్ని అల్టిమేట్ ఇప్పుడు చెబితే కుదరదు. నిద్రలో నేననేది లేదు అంటున్నాం కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, నేను దేహం అని అనుకుంటున్నాం కదండి. మరి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, నేను పరమాత్మనేని అంతే కదండి. మెలకువలో ఉన్నవి రెండేగా, ఒకటి అయిన నేను, అవ్వవలసిన నేను కదండి. గాఢ నిద్రలో ఈ రెండు ఉన్నాయా, అవ్వవలసిన నేను లేదు, అయి ఉన్న ఈ నేను లేదు, దానికే గాఢ నిద్ర. అదే జ్ఞానం అంటే. ఆత్మదర్శనం అంటే ఇప్పుడుంది అప్పుడు లేదు, అక్కడుంది ఇక్కడ లేదు, ఇది కాదు సమాధానం. సమాధానం ఏమిటి అంటే ఏ రెండు వెతుకుతున్నది పరమాత్మని, వెతుకుతున్న ఈ నేను, ఈ నేను ఆ నేను వెతుకుతుంది. నిద్రలో గాఢ నిద్రలో ఆ నీ నుండి ఈ నేను పోతుందా, ఈ నుండి ఆ నేను పోతుందా, ఏ నేను లేదు అక్కడ. ఏ నేను లేకపోవటమే జ్ఞానానికి పరాకాష్ట. ఒక్క మాట చెబుతున్నాను నేను ఇక్కడ. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే నిద్రలో ఏ నేనైతే ఉందో, పోనీ నేనున్నాను అనుభవిస్తున్నాను అనుకుంటున్నాము. ఇప్పుడు మనకు నిద్రలో ఏం తెలియదు అనుకుంటున్నాం కదండి. జాగృతంలో నేను నాకు అన్నీ తెలుస్తున్నాయి అనుకుంటున్నాం కదా. ఈ నిద్రలో ఏదైతే ఉందో అది ఉండమట్టే ఇప్పుడు జాగృతము స్వప్నము ఉంది. అసలు నిద్రావస్థే మనకుంది. ఇప్పుడు మనందరం నిద్రపోతున్న వాళ్ళమే, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ వస్తువు లేకపోతే జాగృతం లేదు, స్వప్నం కూడా లేదు, కేవలం సుషుప్త అవస్థ. అదే జాగృత నిద్ర అన్నారు భగవాన్. జాగృత నిద్ర అంటే ఆత్మ వస్తువు లేకపోతే, ఉనికి లేకపోతే. ఇందాక ఎందుకు ఒక మాట చెబుతానండి, తేలిగ్గా చెబుతా. మనకి ఎరుక ఉంది, ఎరుకని ఏమన్నారు పెద్దలు, చెప్పొచ్చా? ఒక 5 నిమిషాలు అడిగారు కాబట్టి చెప్పొచ్చు, సమయం ఉందా? ఇప్పుడు మనకి ఎరుక ఉంది కదండి, ఎరుక ఉంది, జ్ఞానం అంటున్నాం, ధ్యానం అంటున్నాం, పరమాత్మ అంటున్నాం కదా. ఈ ఎరుకెవరు, ఈ జ్ఞానమేంటి, ఈ ధ్యానమేంటి, ఆత్మేమిటి అనేది గుర్తుచేస్తుంది. ఇప్పుడు మనందరం ఉన్నాం కదా, మనందరం బతికున్నామా చచ్చిపోయాము? ఎందుకనండి, ఎందుకని బతుకున్నాం, ఎట్లా చదువుతున్నారు అసలు? అది మీరు వదిలిపెట్టండి. మీరు బతికే ఉన్నారు, బాగానే ఉంది. అసలు నేను బతికున్నానా బతికలేనా, అది కాదు, నాకు మామూలుగా చెప్పండి. నా జ్ఞానం వద్దు, మామూలు నేను బతికున్నానా లేదా. ఎట్లా చెబుతున్నారు, కదలిక ఉంది, ప్రాణం ఉంది కాబట్టి బతికున్నారని చెబుతున్నారు కదండి. మరి జాగృతంలో ఏం కావాలి, అనుభవానికి ప్రాణం కావాలి. స్వప్నంలో ఏం కావాలి, అనుభవించడానికి ప్రాణం కావాలి. గాఢ నిద్రపోవటానికి కూడా ఏముండాలి, ప్రాణంగా. ప్రాణమే ఈశ్వరుడు, ప్రాణమే ఆత్మ. ఈ ప్రాణాన్ని ఎట్లా చూడాలి చూడండి, మీరు ఎట్లా చూడాలి, ఇట్లా పట్టుకొని చూడండి, కదలికి కనపడుతుంది ప్రాణం. డాక్టర్ ఏం చేస్తాడు, డాక్టర్ కదలట్లేదు అంటే అసలు ఉన్నాడా పోయాడా, ముందు నాడి పట్టుకుంటా, ఉన్నాడండి బాగానే, ఆ పోయాడండి అంటారు. అవు ఆ ప్రాణమే నేను అసలు. కానీ ఈ ప్రాణం ఏం చేసిందంటే దీంతో సంబంధం పెట్టుకొని ఇది నేను, ఇది నేను అంటుంది. సరే, త్రివిధ అవస్థల్లో కావాల్సింది ఏమిటి, ప్రాణమే. ప్రాణమే ధ్యానము, ప్రాణమే జ్ఞానము, ప్రాణమే ఈశ్వరుడు, ప్రాణమే ఎరుక అంతే. ప్రాణం ఉంటేనే ఎవరైనా, భగవాన్ అయినా, మీరైనా, నేనైనా, రాముడైనా, కృష్ణుడైనా, ప్రాణమే. ఈ సృష్టి అంతా ప్రాణశక్తి ఉంది, ఇదంతా ప్రాణం. ఇప్పుడు ప్రాణశక్తి లేదనుకోండి, మనం ఎక్కడ మాట్లాడుకుంటాం? జ్ఞానం తర్వాత సంగతి, ముందు బతికి ఉండాలి కదా. జ్ఞానం తర్వాత చూద్దాం, ముందు బతికి ఉండని తర్వాత చూద్దాం. అందుకని
తేలిగ్గా అర్థం కావటం కోసం నేను ఈ మాట ప్రాణాన్ని మనసులో పెట్టుకోండి. ప్రాణమే త్రివిధావస్థల్లో కంటిన్యూ అవుతుంది. ఇంత జ్ఞానం కూడా మనకి పెట్టుకోకండి. ఈ ప్రాణం ఏం చేసింది? దేంతో సంబంధం పెట్టుకుంది? దేహంతో సంబంధం పెట్టుకుంటుంది. దేహంతో సంబంధం పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది? కొత్త లక్షణం ఒకటి వస్తుంది దానికి, ఈ ప్రాణానికి. ఏం లక్షణం వస్తుంది? మనసు అని ఒకటి వస్తుంది. అమ్మ ఏం చెప్పిందంటే, జిల్లేడుమళ్ళ అమ్మవారు సందు అంటాం కదా, ఇప్పుడు ఈ ఈ దర్వాజా మధ్య ఏముంది? ఖాళీ ఉంది కదా. ఆ ఖాళీ ఇది ఊరికే ఉందా, దర్వాజా వల్ల ఏర్పడిందే? దర్వాజా వల్ల. ఇప్పుడు రెండు గోడల మధ్య సందులాగా, అంటే రెండింటి సంబంధం చేత మనసు వస్తుంది. ప్రాణము దేహము సంబంధం చేత మనసు వచ్చింది. ఈ మనసు వచ్చింది కదండి, ఈ మనసు ఏం చేస్తుంది? నేను దేహం అనుకుంటుంది, దాన్ని మర్చిపోయింది. ఆహా, ఇవాళ నాకంటే నీ పెళ్ళం ఎక్కువైంది అంటారు కదా, ఇవాళ నీ కోడలే నీ భార్య ఎక్కువైపోయింది, నేను మేము పనికి రావట్లే, అట్లా ఏం చేసిందంటే, అది ఈ ప్రాణం దేహంతో కలిసినప్పుడు సంబంధం చేత ఆ ప్రాణానికే ఒక శక్తి వస్తుంది, అది మనసు అని పేరు దానికి. ఆ మనసు అనే శక్తి సామాన్యమైంది కాదు, పరమాత్మని ప్రాణాన్ని తెలుసుకోగలదు. అందుకని భగవాన్ కూడా ఒక మంచి మాట చెప్పారండి, మంత్రజపం బాగా చేసిన తర్వాత లోపల ఈ మంత్రం ప్రాణంలో లయమవుతుంది, దాన్నే సమాధి అన్నారు. భగవాన్ చెప్పిన మాటలు ఇవన్నీ చక్కడ. భగవాన్ ఎన్నో అద్భుతమైన మార్గాలు చెప్పారండి, ఎన్నో విధానాలు చెప్పారు, ఇవి మనం మర్చిపోకూడదు బాగా. అందుకని ఈ ప్రాణము, ఈ మనసు ఏం చేస్తుంది? ప్రాణం నా స్వరూపం అని తెలియకుండగా దేహం నా స్వరూపం అనుకుంటుంది. అయితే ఈ మనసు ఏం చేస్తుంది? అది ఒక శక్తి, ఎనర్జీ. సైన్స్ కూడా ఏం చెబుతుంది అంటే, మ్యాటరు ఎనర్జీ ఏమున్నాయి? మ్యాటరు ఎనర్జీ, ఇది మ్యాటరు లోపల ఎనర్జీ, ఇంతేగా మనిషి అన్నా జీవం అన్నా. ఈ ఎనర్జీ ఏమవుతుంది? సంబంధం పెట్టుకొని మనసు అయింది. ఈ మనసుకు చాలా శక్తులు ఉన్నాయండి. భగవాన్ ఏమన్నారంటే, ఈ మనసు అంటే ఏమిటి అంటే, అది ఒక అతీంద్రియ శక్తి, అతీంద్రియ శక్తి, మహాశక్తి, అది చాలా గొప్పది. దాని యాక్షన్ చాలా గొప్పది. అణు అవుతుంది, అణు బాంబు అవుతుంది, ఆకాశం అవుతుంది, ప్రపంచం అవుతుంది. దాని శక్తి ఎవ్వరూ వర్ణించలేరు. ఆ మనసు అంత గొప్పది, మన మనసు. అందుకనే పరమాత్మ కృష్ణుడు భగవద్గీతలో ఇంద్రియాల్లో మనసు నేను అన్నాడు ఆయన. ఒకవేళ మనసు చెడ్డదైతే మనసు నేను ఎందుకంటే, సరే ఈ మనసు ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు నేను దేహం దేహం అనుకుంది కదా, మనకు ఇష్టాలు ఏర్పడ్డాయి కదా, అవి స్టోర్ చేసుకుంటుంది. ఒక చిప్ ఉంటుంది లోపల, చిత్తము అనేది ఒక లక్షణం ఉంది, జ్ఞాపకం పెట్టుకుంటాం. ఈ చచ్చి మనకు ఐదు ప్రాణాలు ఉన్నాయంటారు, ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన వ్యాన, ఐదు ప్రాణాలు ఉన్నాయి. ఈ ఐదు ప్రాణాలు ఐదు చోట్ల ఉంటాయి. ఈ మిగిలిన నాలుగు ప్రాణాలు ఒక చోటకి వచ్చేటప్పుడు బాధ వస్తుంది, అనే మరణ బాధ అంటారు. వెయ్యి తేలు కుట్టినట్టు బాధ ఉంటుంది అంటారు. అక్కడికి వచ్చి ఈ నాలుగు ప్రాణాలని కలుపుకొని, ఈ నేను ఫలానా, నా వాసనలు ఎట్లా కొట్ట, ఈసారన్నా మిర్చి బజ్జి బాగా ఒడ్డ తినాలి అనుకొని వెళ్తాడు కదా, ఇది ఇంతో వెళ్ళిపోతుంది ప్రాణం, మళ్ళా శరీరం వస్తుంది. ఏమండి, అసలు జనన మరణాలు లేవు, ఆత్మ వస్తువు కదా ఇవన్నీ అంటున్నారంటే, ఇదంతా భావన ప్రపంచంలో, దాన్ని కూడా మనసులో పెట్టుకోవాలి. ఊరికే లేదు ఉందని కాదు, వచ్చి మళ్ళీ మిర్చి బజ్జి కోసం వస్తుంది, ఈసారి పునుగుల కోసం వస్తుంది. ఏ ఇంతే ఇంతే అదే పనిగా, మ్యాటరు ఎనర్జీ, దాని ఎనర్జీ ఎట్లా ఉంది, మ్యాటర్ లక్షణాలు ఎట్లున్నాయి, ఇదండి మ్యాటర్ నేను మీకు చెప్పదలుచుకుంది. విచారణ మార్గము అంటే, విచారణ ఒక మార్గం కాదండి, చేరుకోవటానికి చేసే ప్రయత్నం. ఏ ప్రయత్నం అన్నా కానీ, ఏ విధంగా అన్నా కానీ, దానికి విచారణ మార్గం అని పేరు. విచారణ అంటే నేనెవరు, లేకపోతే నేను ఆత్మన దేహాన్న, అదే కాదు. ఒక గురుస్మరణ, ఒక గ్రంథ పఠనం, ఒక నామస్మరణ, అట్లానే లోపలికి వెళ్ళి శోధన చేయటం, ఇవంతా విచారణ మార్గమే. అందాకెందుకు మీరు నేనేదో చెబుతానో విందామని మీరు ప్రేమతో వచ్చారు నా మీద, ఇది విచారణ మార్గంలోని భాగమే. ఇదే విచారణ మార్గం అంటే. దానికోసం రకరకాల వెతుక్కుంటున్నాం, దాని ఏదన్నా కావచ్చు. అయితే ఒక్కటి మాత్రం నేను ఇందాక మీకు మనవి చేసింది ఏమిటంటే,
అష్టోత్తరం చేయండి, గురు ఉపన్యాసాలు వినండి, పుస్తకాలు చదువుకోండి, సాధన చేసుకోండి. పోనీ విచారణ అనేది ఏదన్నా ఒకటి ఉందని మీ మనసుకు తోస్తే, మీకు ఒక విధానం ఏదన్నా ఉంటే అది చేయండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏమిటి అంటే ఇది కదిలిపోతున్నదే అన్న విషయం వస్తే ఏమవుతుందంటే ముందు మోహం పోతుందండి. అసలు ఈ మనసుకి మోహం అనే గుణరూపంలోనే జీవుడికి స్థానం ఉంది. మోహం పోయిన తర్వాత అక్కడే జీవుడికి స్థానం, పరమాత్మే ఉంటాడు అక్కడ. సింపుల్ అది. మోహం పోవటానికి మనం ఏం చేయాలో చేయాలి, మిగిలినవి మన సంప్రదాయంలో ఏమున్నాయి అవి చేసుకోవాలి. మీ గురువుగారు ఎందుకు గౌరవం భక్తి ఉంది వినండి చక్కగా, ఏం చెబుతున్నారు, ఎసెన్స్ ఏం చెబుతున్నారు. ఇంతవరకు కూడా ఏ మహానుభావుడు కూడా ఎన్ని లక్షల పుస్తకాల్లో కూడా అహంకార నాశనం కాకుండా పరమాత్మ దర్శనం పొందిన వాళ్ళు ఉన్నారు అన్న దాఖలాలు లేవు. అంతే. అహంకారము అంటే ఏమిటి, అహంకారము అనే మాటకు అర్థం ఏమిటి అంటే నేను దేహము అన్న భావన, ఈ దేహం కోసం సంపాదించుకోవాలనే భావన, చివరికి భగవంతుణ్ణి సంపాదించాలనుకోవాలి చూడాలనుకోవటం కూడా దేహాత్మ భావంలో భాగమే. ఇది అహంకారమే. బాగుండి, బాగా గుర్తుపెట్టుకోండి. నేను భగవద్ దర్శనం చేసుకోవాలి, నాకు ఆత్మదర్శనం కావాలనుకోవటం కూడా అహంకార లక్షణమే. ఈ అహంకారానికి ఎన్ని గంటలుంది అంటే నిద్రపోతున్న 8 గంటలు కాక మిగిలిన 16 గంటలు అహంకారానికి అవకాశం ఉంది. ఒకే 6-8 గంటలు నిద్రపోతే అహంకారం లేదు. సరే, అహంకారం అనే మాట, అహంకారం అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఇంకొక మాట చెప్దామనుకున్నానండి. మరి ఇంతమంది ఉన్నాం కదా మనం, మీకు ఒక తేలికైన మార్గం చెబుతాను నేను, చాలా తేలికైంది, కష్టమే కూడా. ఎందుకంటే తేలికైందంటే చెప్పటం నాకు తేలికే కదా. సరే, ఇప్పుడు మనందరం ఉన్నాం కదా, మనందరికి ఎన్నో పనులు ఉన్నాయా లేవా, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, ఉద్యోగం, బోళ్ళు బాధ్యతలు ఉన్నాయి. అట్లానే కోరికలు ఉన్నాయా లేవా మనందరికీ, ఉన్నాయండి, ఉన్నాయి. కోరిక తీరితే ఏమవుతుంది, మనకి సంతోషం వస్తుందా రాదా, వస్తుంది కదా. తీరకపోతే ఏమవుతుందండి, ఇది అంతిమ ఫలం ఏమిటి అంటే పని అవ్వటం కంటే కూడా అయిన తర్వాత మనసు దగ్గర ఏదైతే మిగిలి ఉంటుందో అది వదిలిపెట్టమని పరమాత్మ చెప్పు, అప్పుడు నువ్వు నా వాడు అవుతావని పరమాత్మ చెప్పాడు, కృష్ణ పరమాత్మ. ఏముంటుంది చెప్పండి, మనకు అన్ని పనులు. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం చాలా కాలంగా, పెద్దవాళ్ళ సత్సంగాలు వింటున్నాం, అరుణాచలం పదే పదే వెళ్తున్నాం, భగవాన్ 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 అంటున్నాం, ఎంత బాగుంది భక్తి మార్గం, చాలా బాగుంది. కానీ రోజు మన ఏమిటి, మనసు బాధపడుతుంది, బాధపడుతున్నావా లేదా చెప్పండి. ఇది అహంకారానికి పూర్తి స్వరూపం. ఈ బాధ అనే గుణం అహంకారానికి ఆధారము, అహంకారం యొక్క పూర్తి స్వభావం బాధపడటం. ఒకవేళ ఈ బాధ మనసులో పోతే ఏమవుతుందో తెలుసా అండి, ఇంక జీవుడు ఎక్కడున్నాడు. ఇంతమంది కూడా ఫలం కోసమే కదా, ఫైనల్ ఫలం ఏమిటి, బాధ సంతోషం. సంతోషానికి సంతోషపడతాం కానీ బాధకు బాధపడతాం. అసలు మనం అందరం కూడా బాధ రావద్దని చాలా బాధపడుతుంటాం, అది రాకుండానే. మా అబ్బాయికి ఏ కష్టాలు రావని, వాడికి వస్తాయో రావో, వాడి భవిష్యత్తు ఏమో మరి ఇప్పటి నుంచే బాధపడుతుంటాం. అంటే మనకి సంతోషం కంటే ఉండే సంతోషం కంటే కూడా బాధ వస్తుందేమో అనే బాధ చాలా పెద్దది. కాబట్టి బాధే జీవుడు. ఒక్కటి మీ అందరినీ ప్రార్థన చేసేది ఏమిటంటే, మీ సాధన 40 రోజుల్లో 4 మాసాల్లో పోనీ 4 సంవత్సరాలు ఈ రోజు నుంచి, ఇవాళ కృత్తికా నక్షత్రం ఆదివారం, చక్కగా సూర్యుడిది, మీనరాశిలో గురుడు ఉన్నాడు, మంచి రోజు మాట్లాడుకుంటున్నాం మనం, శ్రద్ధగా ప్రేమగా నా మీద ప్రేమతో వచ్చారు మీరంతా. ఒక్కటే చెబుతున్నా, ఇంట్లో ఏమన్నా జరగనివ్వండి, కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, మీరు సాధన చేయండి, జ్ఞానం రానివ్వండి, రాకపోనివ్వండి, ఏదన్నా మంచి ఆలోచన రాని, చెడ్డ ఆలోచన రానివ్వండి, ఏదన్నా మీకు ఏదన్నా రానివ్వండి. ఫైనల్గా మీరు బాధపడుతున్నారు అనే గుణం ఒకటి వచ్చిందంటే
మీరు దేహంతో ఉంటున్నారని గుర్తుపెట్టుకోండి. ఒకటే మాట, నిద్రలో దేహంతో ఉండట్లేదు, బాధ లేదు. మెలుకులో బాధలో ఉంటున్నాం, దేహంగా ఉండు. నువ్వు దేహంగా ఉండొద్దు, నేను ఆత్మగా ఉండాలి అనుకున్నావు అనుకోండి, మనం ఒక్కటే ఒక ప్రక్రియ చెబుతాను నేను. అన్ని జీవలక్షణాలు కూడా చివరికి పశుపక్షాదులు కూడా బాధ అనే ఒకచోట జీవలక్షణం కలిగి ఉంటుంది. అందుకనే భగవాన్ కూడా ఏం చెప్పారంటే, ఒక ఆయన వెళ్ళి, భగవాన్ నేను బ్రహ్మచర్యం పాటిద్దాం, పెళ్ళి అయింది ఆయనకి, పెళ్ళయింది, బ్రహ్మచర్యం పాటిద్దాం అనుకుంటున్నాను నేను, నా వశం కావట్లేదు, ఇంట్లో చెడ్డ ఆలోచనలు రావట్లేదు. అందరికున్న బాధే, ఇంట్లో ఏం చెడ్డ ఆలోచనలు రావట్లేదు. బయటికి వెళితే ఆడవాళ్ళని చూస్తుంటే నా మనసు చంచలం అయిపోతుంది, ఎట్లో అయిపోతుంది అన్నారు. ఎట్లా దీన్ని నేను దాటాలి చెప్పండి భగవాన్ అన్నారు. ఎంత అద్భుతమైన సమాధానం చెప్పారు వినండి. ఏమన్నారంటే, అటు చూడకూడదు, తప్పు కదా అది, అది ధర్మం, అది ఇవి చెప్పలేదండి ఆయన. ఏమన్నారంటే, మనసులో బాధ రానివ్వకుండా చేసుకోమన్నారండి. అంటే ఏంటో తెలుసా అండి, ఇంగ్లీషులో ఒక మంచి ఇది ఉంది, డోంట్ మైండ్ ద మైండ్ అంటారు. నీ మనసును నువ్వు, భగవాన్ ఏం చెప్పారంటే, మనసు చేసేవే ఇవన్నీ ఆత్మలక్షణాలు కాదు. మనసు బాధపడుతుంది, ధ్యానం కూడా చేస్తుంది, అన్నీ మనసు లక్షణాలు. అయితే చివరి లక్షణం, మనసు యొక్క చివరి లక్షణం ఎట్ట మిగిలి ఉంటుంది అంటే, బాధ రూపంలో ఉండదు. ఒక్క మనం బాధని ఒక్కటి మనం దాటగలిగితే ఏ విషయంలో అయినా సరే, ఇప్పుడు మనకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, బాధ ఉంటుంది, నాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, పిల్లాడు చదవట్లేదు, బాధ వస్తుంది, ఆర్థికింబదులు, బాధ వస్తుంది, పరిష్కరించుకోండి. దానికి ఏదన్నా ఉంటే పరిష్కారం చేయండి, అంతే. ఊరికి ఇక్కడ బాధ పెట్టుకున్నారు అంటే ఏమవుతుంది అంటే, పరమాత్మ స్థానంలో శివుడి స్థానంలో జీవుడు ఉంటున్నాడు. సింపుల్గా నేను దేహం అనేది భావన అయితే ఈ బాధ భావాన్ని పెంచేస్తుంది. నేను పరమాత్మనన్నది భావం కాదు అసలు, అది భావం పోతే ఉన్నది అది. అందుకని బాధ రానివ్వకుండా, మీరు ఇంత పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇన్నాళ్ళు విన్నా మాకు రాలేదు, ముందు బాధ నొలిపెట్టి 40 రోజులు చూడండి హాయిగా నిశ్చింతగా, అది శరణాగతి. మనసులో బాధ నొలిపెట్టడం పేరు శరణాగతి. భగవాన్ నాకు ఇస్తాడు, నాకు ఎట్లయినా ఇస్తాడు, అది సరే, అది కాదు. ముందు మీరు బాధ నొలిపెట్టారు అంటే శరణాగతి వచ్చినట్టేనండి. బాధ జీవుడెవరు అసలు? మనం భగవాన్ దగ్గరకు బాధతో వెళ్ళామండి, ముందు భగవాన్ ఏం చేస్తారు, జ్ఞానం చెబుతారా, బాధ పోగొడతారా? జీవుడెవరు? బాధే, మనసులో బాధ, కాలేదు అన్న బాధ. మరి అంటే ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకునే సమయం, ఇప్పుడు చాలా టైం అయిపోయింది. పాప మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టకూడదు, పెద్దవాళ్ళు ఉన్నారు. అందుకని భగవంతుడి దయ ఉంటే ఎప్పుడో ఎవరో చెబుతారులేండి మంచి మాట. నేను మీ అందరినీ కోరుకునేది ఏమిటి అంటే, చివరిసారిగా కంక్లూజన్ ఏమిటి అంటే, ఏ పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధకు అవకాశం ఇవ్వద్దు. బాధకు అవకాశం ఇచ్చారా ఆలోచనల పరంపర పెరుగుతుంది. బాధ అంటే ఆలోచన కాదండి, బాధ అంటే ఏంటో తెలుసా, బాధ బాధ అంటాం కానీ ఆలోచన అని అర్థం. ఆలోచన ఏమిటి, జీవుడు. మీకు బాధ పోయిందా, ఆలోచన పోయిందా, ఆలోచన పోయిందా, జీవుడు పోయారు, జీవుడు పోయిందా, దేవుడు అయ్యారు. సింపుల్ ప్రాసెస్. బాధ అంత గొప్పదండి, అంత చెడ్డది, అంత గొప్పది, అంత ఆర్తి వేరు. నాకు భగవంతుడు కనపడాలి, ఆత్మదర్శనం కావాలి, అది ఆర్తి తపన, అప్పుడు దేహాత్మభావం పోదు, అది తీవ్ర సాధకుడు లక్షణం. అలాంటి వాళ్ళు చక్కగా హాయిగా ప్రశాంతంగా చేయాలి. మా గురువుగారు ఎప్పుడు కూడా, సద్గురు శివానంద గురుదేవులు వారు ఎప్పుడు నాకు డైరెక్ట్గా బోధ చేయలేదు, ఏ కారులో నడుపుతుండేవాడిని, నా మనసులో చెప్పేవారు ఇది అని. ఒక్కటే మాట, ఒక పాయింట్ చెప్పేవారు, ఊరుకునేవారు అంతే. ఇట చేయి అట్ట చేయి. ఒకరోజు బాధపడ్డా, గురువుగారు నాకు స్వామి దర్శనం కావాలి, ఆత్మానుభవం కావాలి. ఆర్తి ఉండవచ్చు కానీ బాధపడకూడదు అన్న. ఊరికే కంగారు పడి తొందరపడి ఇవి ఏం చేస్తున్నాయంటే జీవలక్షణాలను పెంచుతుంది. మనం మర్చిపోయింది విచారణ అంటే ఏంటో తెలుసా అండి, అసలు నేను జీవుడిగా ఎందుకు అయ్యాను అని కొద్దిగా విచారం చేస్తే బాధ అని మనకే ఆన్సర్ వస్తుంది, మన ఇంట్లో మనకే వస్తుంది.
బాధ అంత చెడ్డదండి, బాధ అసలు రాకూడదు, వదిలిపెట్టేయండి, డోంట్ మైండ్ ద మైండ్. మా గురువుగారు ఒక మంత్రం చెప్పారు. ఒకసారి జిన్ను నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. నాన్నగారు ఏమన్నారంటే ఏదైనా మంచి మాట చెప్పండి అన్నారు. అంటే ఏమన్నారంటే కృంగొద్దు పొంగొద్దు అన్నారు. అయిపోయింది మహావాక్యం అది. అది మనకి చాలా చిన్న వాక్యంగా ఉంటుంది, చాలా గొప్ప వాక్యం అండి అది. కృంగొద్దు, అసలు పెళ్లి కార్డులో మన పేరు చూసుకుంటే ఎంత కీర్తి వచ్చినట్టో సంతోషపడతాం. ఆ మన పెళ్లి కార్డే అట్లా ఉంటుంది, దాని లక్షణం అది. వద్దన్నాడు. సరే కొంగొద్దు, త్రాసులాగా ఉండాలి. ఇప్పుడు బాధపడొద్దు అన్నానని దాని ప్రాక్టీస్లో పెట్టకండి, అది ఒక బాధ అవుతుంది. హాయిగా చక్కగా మీకు కృష్ణుడు ఇష్టం అయితే కృష్ణుని తలుచుకోండి, ఆంజనేయ స్వామిని తలుచుకోండి, గురువుని తలుచుకోండి. హాయిగా హాయిగా ఉంటూ ఏదిందో చేసుకుంటూ వాళ్ళ స్పీచెస్ ఏమన్నా ఉంటే విని ఎసెన్సు తీసుకుందాం. ఒకవేళ అర్థం కాకపోతే ఎవరన్నా పెద్దల్ని ఏమండి ఇట్లా ఎందుకు చెప్పారని ఒక మాట అడిగి చక్క ఊరుకోవచ్చు. మీ అందరికీ కొంత నా ప్రయత్నం అయిందేమో అని నేను అనుకుంటున్నాను. ఒక ఒక దారికి వచ్చామేమో, విచారణలో కొంతన్నా తేలిందేమో అని నా అభిప్రాయం. మీ అందరికీ అనేక అనేక శుభాకాంక్షలు, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజున ఇక్కడికి భగవాన్ వచ్చారు, ఇక్కడే ఉన్నారు ఆయన. కాబట్టి మనం ఎవరూ ఒట్టి చేతులతో వెళ్ళాం, మనందరికీ గమ్యం నిర్ణయించబడి ఉంది, మనందరం తప్పక చేరుతాం, ఇందులో ఏమనుమానం లేదు. గురువు ఏం చేస్తాడు అంటే ఇత్తుని వేయిస్తాడు, జీవుని వేయిస్తాడు, శిష్యుడు గురువుని వేధిస్తాడు, గురువు శిష్యుని వేయిస్తాడు. ఇంకా మళ్ళీ ఒక్క రాదండి, అక్కడ జన్మ రావాలన్నా రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి జ్ఞానస్వరూపం వారు, అట్లాంటి గురువుని నమ్ముకున్నాం మనం పరమాత్మ. మా గురువు గారు కూడా సద్గురు శివానంద గురుదేవుల వారిని ఈ జన్మలో మీ గురువు ఎవరు అంటే భగవానే నా గురువు ఈ జన్మలో అన్నారు. మరి వారి గురువు ఎందుకు అవసరమైంది, వారి జ్ఞాని కాదా అంటే రెండో ఏటనే ఆత్మానుభవం అయింది వారికి, భగవా గురువు గారికి. మరి ఎందుకు అవసరమైంది అంటే రాముడికి వశిష్ఠుడు గుర్తు చేశాడు, నువ్వు పరమాత్మ స్వరూపానివే అని. ఎట్లా చెబుతాను చూడండి, వాసిష్ఠ యోగంలో యోగ వాసిష్ఠం రాముల వారికి వశిష్ఠుడు చెబుతున్నట్టే నేను మన వాళ్ళు చెప్పారు. జీవుడు వాయుస్వరూపుడు అని చెబుతున్నట్ట అప్పటికి మూడుసార్లు అని. ఆయన వైరాగ్యంలో ఉన్నాడు, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ సంపద వద్దు, పిల్లలు వద్దు, భార్య వద్దు, అవ్వద్దు, ఇవ్వద్దు, నాకేం వద్దు, నేను ధ్యానం చేసుకుంటా, నేను తపస్సు చేసుకుంటా అంటే తప్పు తప్పు. నువ్వు దేహం అనుకుంటున్నావు, నువ్వు నారాయణమూర్తివి, నువ్వు పరమాత్మ స్వరూపాన్ని, నువ్వు దేహానివి కాదు అని ఎవరికి చెబుతున్నారు, రాముడు చెబుతున్నారు. రాముడికి అది ఎందుకు వచ్చింది అంటే దేహ సంబంధం చేత వచ్చింది ఒక భావన, ఆ భావాన్ని పోగొడుతున్నారు యో వశిష్ఠులు వారు. అప్పుడు రాముడు మళ్ళా ఇది వాయుస్వరూపం ఎట్లా, వాయుస్వరూపం ఎట్లా అని అడుగుతున్నారు ఈయన. ఏం రామా ఇన్నిసార్లు చెప్పినా పట్టుకోలేదు, ఇది జీవ లక్షణం అండి. అది పరమాత్మ అయినా ఆ పట్టుకున్నారనుకోండి, తనకు తాను చేసింది ఆ క్షణమే ఆయన పరమాత్మ స్వరూపం, అజ్ఞానం కాదు అది. దేహం వచ్చిన తర్వాత కొంత అట్లానే భగవాను మా గురువుగారు నెల్లూరులో ఎవరు ఇంట్లో భగవాన్ ఫోటో పెట్టుకొని భజన చేస్తున్నారు 8 ఏళ్ళు మా గురువుగారికి. ఆ భగవాన్ ఫోటోలో నుంచి బయటకు వచ్చారు, వచ్చి గురువు అందరు చూస్తున్నారు, గురువుగారి మెత్తి మీద చేసి గుర్తుపెట్టి జ్ఞాపకం చేసి వెళ్ళిపోయారు అంతే. ఇప్పటికీ కనపడుతున్నారు గురువుగారు, ఇప్పటికీ మనకు గైడెన్స్ ఇస్తారు, నమ్మకమే అది అంత. భగవాను కనపడతారు, ఏదో రూపంలో గైడెన్స్ ఇస్తారు. మనకు కావాల్సింది కొద్దిగా వినయం, ఇంకొకటి అండి, వినయం ఉన్న చోట అహంకారం ఉండదు. అదొక విధానం. మీకు లక్ష విధానాలు చెబుతానండి, మీకు ఓపిక ఉండాలంటే మీకు ఎట్లా కావాలో అటు చెబుతాను. నేను అస్సలు ఏం భయం లేదు, విచారణ మార్గం చాలా తేలిక. అయితే ఏంటంటే చేయవలసింది వదిలిపెట్టి మనం వేరే ఏదో వెళ్ళిపోయాం, పక్క దారికి వెళ్ళిపోయాం అంతే, అసలు రూట్ కొంచెం మిస్ అయ్యాం అంతే, ఏం పోలేదు. ఇది బాగా పెట్టుకోండి, నమస్కారం, కలుద్దాం.